మనుస్మృతి పార్ట్ సిక్స్ లాస్ట్ పార్ట్ కి స్వాగతం అండి ఇన్ని ఎపిసోడ్స్ చేయడానికి కారణం మనుస్మృతిని చాలా గొప్పగా చూసేవాళ్ళు ఉన్నారు అందులో ఏముందో అనేది జనాలకు ఎవ్వరికీ తెలియదు మనుస్మృతి యొక్క అత్యంత దారుణమైన అసహ్యకరమైన జుగుప్సాకరమైన శ్లోకాలు ఈ స్ట్రీమ్ లోనే దొరుకుతాయండి మానవత్వం అనేది లేని నీచులు రాసిన గ్రంథం అని ఎందుకు తగలబెట్టాలి అని అనుకున్నారు అనే వాటికి ఆన్సర్స్ ఇక్కడే దొరుకుతాయండి అంతగా ఏముంది ఎందుకు ఇంతగా తగలబెట్టడం లేకపోతే మనుస్మృతి అనగానే అంత అసహ్యమైన ఫీలింగ్ ఎందుకు వస్తుంది జనాలకి నేను ఈ పరాశర స్మృతి వీడియో చేసినప్పుడు అది అతి నీచమైన ధర్మశాస్త్రాల్లో రెండవది అని చెప్పాను ఇంతకంటే జుగుప్సాకరం ఇంకెక్కడ ఉంటుందిలే పరాశర స్మృతి కంటే అందులోనే జుగుప్స భరించలేనంతగా ఉంది అని చాలామంది అనుకున్నారు కానీ ఈ మనుస్మృతి చివరి ఎపిసోడ్ చూశాక ఆ డౌట్ కూడా తీరిపోతుంది మీకు యధాప్రకారం తెలుగు అనువాదం తెలుగు అనువాదం కోసం మన నల్లందిగళ్ళి నరసింహాచార్య గారి పుస్తకం హిందీ అనువాదం కోసం పండిత్ హరిగోవింద్ శాస్త్రి పుస్తకాలు ఉండనే ఉన్నాయి కానీ ఈసారి అత్యంత హేయమైన శ్లోకాలు కనిపించడంతో మరికొన్ని అనువాదాలు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఈ నల్లందగిలి నరసింహాచార్య ఈ పుస్తకం రెండు వేల సంవత్సరంలో రాశారు కదా అందులో ప్రచురితమైంది సో అంటే జస్ట్ ఇరవై ఏళ్ళ క్రితం ఇంకా పాత అనువాదాలు వెతికితే సుమారు వందేళ్ల క్రితం పుస్తకాలు దొరికాయండి పంతొమ్మిది వందల పదమూడు సంవత్సరంలో ప్రింట్ అయిన పండిత్ దేవదత్త శర్మ అనే ఆయన ప్రింట్ చేసిన చంబే యత్రా యంత్రాలయ అనే ఒక పబ్లిషర్ నుంచి ఒక పుస్తకం దొరికింది ఇవన్నీ కూడా పాతయన్ని కూడా అంటే శ్లోక సహితంగా ఉండేవి మాత్రం హిందీవి దొరికాయండి ఒక తెలుగుది కూడా దొరికింది నాకు తెలిసి ఆల్మో స్వాతంత్రానికి ముందుది ఒకటి దొరికింది బట్ అందులో శ్లోకాలు లేవు ఓన్లీ వచనం ఉంది వచనం ఉన్న వాటిని నేను నమ్మనండి ఎందుకంటే సొంత కథలు బోల్ని రాస్తారు పైన సంస్కృతానికి కింద దీనికి సంబంధం లేకుండా రాసేస్తారు వచనం అంటే సంస్కృ శ్లోకం లేకుండా రాసేస్తారు అన్నమాట సొంత కథలు రాస్తారు అలాగే పంతొమ్మిది వందల సంవత్సరంలో తులసిరామ్ స్వామి అని ఆయన ఒక ఆయన ప్రింట్ చేయించిన పుస్తకం వేద ప్రకాశం ద్వారా ప్రచురితమైంది ఇదొక పుస్తకం దొరికింది బాగా జీర్ణమైపోయిన పుస్తకం పబ్లిక్ డొమైన్లో ఉంది ఇది అలాగే ఎయిటీన్ నైంటీ అంటే నూట ముప్పై సంవత్సరాల క్రితం ఈ పుస్తకం ప్రచురితమైంది పండిత్ రవిదత్తా శాస్త్రి నిర్ణయసాగర్ ముద్ర ముద్రణాలయం నుంచి ప్రచురితమైంది వీటన్నిటిని మ్యాచ్ చేసి చూశాక తెలిసింది ఏంటంటే ఈ శ్లోకాలు నిజంగానే అంత జుగుప్సాకరంగా ఉన్నాయండి అసలు ఎలాంటి నీచుడు రాసి ఉంటాడా ఇంత హేయమైన శ్లోకాలు అన్న భావన కలుగుతుంది చూద్దాం పదండి అంటే అందరి ఈ పండితులందరూ ఈ ఈ శాస్త్రులు శర్మలు వీళ్ళందరూ కూడా ఆ శ్లోకాన్ని చదివి దాని కింద అర్థం రాశారు వీళ్ళందరూ వేరు వేరు పార్ట్స్ ఆఫ్ ఇండియా అండి ఎవరో ఒక చోట నుంచి లేకపోతే ఢిల్లీ నుంచో లేకపోతే లక్నో నుంచో లేకపోతే గుజరాత్ నుంచి వచ్చినట్టు కదా దేశంలో అన్ని రకాల ఏరియాస్ నుంచి ఉన్నారు సో నిజంగానే అంత హేయంగా ఉన్నాయి అని తెలిసింది సరే అంతకీ అసలు హేమని ఏంటి చూడాలి కదా ఫస్ట్ దశమాధ్యాయం అండి ఇప్పటివరకు నైన్ ఎపిసోడ్స్ నైన్ చాప్టర్స్ చూసాము ఈ లాస్ట్ పార్ట్లో టెన్ లెవెన్ అండ్ ట్వల్వ్ లాస్ట్ మూడు చాప్టర్స్ చూద్దాం ఈ ఒక్క అధ్యాయం చాలండి ఈ గ్రంథాన్ని తగలబెట్టేయడానికి దిస్ ఇస్ ద మోస్ట్ వల్గర్ అండ్ డిస్గస్టింగ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ దిస్ చాప్టర్ అనమాట మూడు నాలుగు శ్లోకాలు చూస్తే జాతి విశేషం వల్ల బ్రహ్మదేవుని ఉత్తమాంగం నుండి పుట్టినందువల్ల నియమములన్నింటినీ అనుష్ఠించటం వల్ల తక్కిన కులాల వారందరికీ బ్రాహ్మణుడు ప్రభువు కూర్చున్నాడు ఉత్తమాంగం అంట ఉత్తమాంగం అంటే ఏదో అంగం అనుకుని తెచ్చారు ఓన్లీ మొహం గురించి మాట్లాడుతున్నారు తెక్క సన్నాసులు అదే మాటలు మాట్లాడుకుంటారు కదా మొహం నుంచి పుట్టాడని సో వీళ్ళందరికీ బ్రాహ్మణుడు ప్రభువు రాసుకున్నాడు వాడే కదా ఆడే రాసుకుంటాడు మరి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మూడు కులాల వారు ద్విజాతికి చెందినవారు సూద్రుడు చతుర్థ జాతి వాడు ఈ నాలుగు జాతులు తప్ప ఐదవ జాతి అనేది లేదు దీని ఏదో పెద్ద గొప్పగా చూపిస్తుంటూ ఉంటారనమాట కొంతమంది మూర్ఖులు నాలుగు వర్ణాల గురించి చెప్పాడు పంచమ జాతి పంచమ వర్ణం అనేది లేదు మిగతా కులాలన్నీ ఎవరు తెచ్చారు అది పోడి నకరాలు వాళ్ళు కొంతమంది వినిపిస్తుంటారు కదా వాళ్ళందరికీ చెంపపెట్టు లాంటి ఆన్సర్ ఇక్కడే ఉందండి ఇదే దశమాధ్యాయంలో ఉంటుంది కాస్త పట్టండి రిమెంబర్ దిస్ पंचमूलु लेदा 5వ జాతి లేరు అంటున్నాడు ఇక్కడ.కింద ఇంకో అధ్యాయంలో ఇంకో శ్లోకంలో మళ్ళీ అన్సిజల్ంటాడ చూస్తానండి. సో ఇదే మాట నిజంగానే ప్రభు అన్నడా లేకపోతే పైనే రాసింది కదా సంస్కారస్య విశేషาศ్య వర్ణానం బ్రాహ్మణః ప్రభు అదే మాట హిందీలో కూడా రాసింది. ಜಾతికి उत्कर्ष से और ब्रह्मा जी की उत्तम अंग मुख से उत्पन्न होने से और वैदिक पाठ पाठन के वास्ते धारण करने से సంస్కారకి అధికత హోనేసి అంటే సంస్కారం చాలా ఎక్కువ ఉండటం వల్ల సబ్ వర్ణం క ప్రభు ఈశ్వర్ మనోడు రాసుకుంటే రాసుకుంటాటనే రాసుకుంటాడు కదా బ్రాహ్మణుడికి వైశ్య కన్యా ఎందు పుట్టినవాడు అంబస్తుడు సో ఈ శ్లోకాలన్నీ ఎలా ఉంటాయంటే ఎవడెవరికి ఏ ఎవరెవరు ఎవరెవరితో కలిస్తే ఏమేమి పిల్లలు పడతారు వాళ్ళందరికీ పేర్లు అనమాట బ్రాహ్మణుడికి వైశ్య కన్యా ఎందు పుట్టినవాడు అంబస్తుడు అదే బ్రాహ్మణుడికి సూద్ర కన్యా ఎందు పుట్టినవాడు పార్శివుడు లేక నిషాదుడు నిషాదుడు అనే పాదం ఎక్కడనిపించింది రామాయణంలో గుహుడు ఉన్నాడు చూస్తారు రాముడు ఫ్రెండు వాడు నిషాదుడు ఓకే అంటే ఒక బ్రాహ్మణుడికి ఒక శూద్రకన్య ఎందు పుట్టినవాడు అనమాట నిషాదులు ఏం చేస్తూ ఉండాలి చేపలు పట్టుకుంటూ జ వాటినీటిని చంపుకుంటూ తింటూ ఉండాలి అది వాళ్ళ జన్మ ధర్మం అంతే చూద్దాం క్షత్రియునికి శూద్రశ్రీకి ఎందుకు పుట్టినవాడు ఉగ్రుడనబెడును అతడు క్రూర కర్మలు చేష్టలు కలిగి క్షత్రియు శూద్ర స్వభావం కలిగి ఉంటాడంట వాళ్ళిద్దరికీ మధ్యలో ఉంటాడంట అన్ని పుట్టుకలే ఎక్కడ కూడా కర్మలు అన్న మాట లేవండి పుట్టాడు కాబట్టి వాడికి ఆ ధర్మం నిర్ణయించబడింది వాడు ఆ ధర్మం చేస్తున్నాడు కాబట్టి వాడికి వాడి కర్మది అంటారు ఇది నిచ్చిన నెట్ల వ్యవస్థ ఎలా ఉంటుంది చూడండి విప్రునికి తక్కిన మూడు వర్ణములు చెందిన స్త్రీలు క్షత్రియునికి తక్కిన రెండు వర్ణము స్త్రీలు వైశ్యునికి శూద్ర స్త్రీ అందు పుట్టిన కుమారులు సవర్ణ జాతి పుత్రుల కంటే తక్కువారు క్షత్రియునికి బ్రాహ్మణ స్త్రీ అందు పుట్టినవాడు సూతుడు వైశ్యునికి క్షత్రియ బ్రాహ్మణ స్త్రీలందు పుట్టినవాడు మాగధ వైదేహులు వీళ్ళందరికీ ఒక చిన్న టేబుల్ వేసే చూడండి ఇలా ఉన్నమాట బ్రాహ్మణుడు బ్రాహ్మణ స్త్రీ అందు పిల్లడి కంటే బ్రాహ్మణుడు అవుతాడు క్షత్రియ స్త్రీ అందుకంటే బ్రాహ్మణుడు అవుతాడు ఇది గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణుడు క్షత్రియ స్త్రీ ఎందుకు కడితే వాడు బ్రాహ్మడు అవ్వాలి కాకపోతే మనకి పరాశర సారీ మన పరశురాముడు స్టోరీ ఏం చెప్పారండి క్షత్రియ స్త్రీలు క్షత్రియ మగోళ్ళు అందరూ చచ్చిపోతే ఏది పరాశ మన పరశురాముడు చంపేస్తే బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కన్నారంట బ్రాహ్మణుల దగ్గర పిల్లలు కంటే బ్రాహ్మణులు ఉండాలి క్షత్రియులు ఎందుకు ఉండారండి క్షత్రియులు ఉండకూడదు కదా క్షత్రియ స్త్రీకి ఇంకొక క్షత్రియుడు ద్వారా మాత్రమే క్షత్రియుడు పుడతాడు క్షత్రియ స్త్రీకి ఇంకా ఎవరి వల్ల కూడా క్షత్రియుడు పుట్టడు వీళ్ళల్లో వీళ్ళకి మళ్ళీ పిల్లలు పుడతానండి ఇక్కడ బ్రాహ్మణుడు అంబష్ అంబష్ట స్త్రీతో కలిస్తే ఏమొస్తుంది నిషాద స్త్రీతో కలిస్తే ఏమొస్తుంది క్షత్రియుడు అనేవాడు ఉగ్రుడితో కలిస్తే ఉగ్రుడు ఉగ్ర స్త్రీతో కలిస్తే ఏమొస్తుంది ఇట్లాంటి మిక్స్ అండ్ మ్యాచింగ్ ఉంటుందని చూడండి ఎంత గలీజ్గా ఉంటుంది చూడండి ఒకటిని విడిచి అంతరం కలగ స్త్రీలకు అనులోమమును పుట్టిన అంటే బ్రాహ్మణుడు తక్కిన మూడు వర్ణాలతో కాక ఆ తర్వాత అంటే వన్ లెవెల్ ఆఫ్టర్ అంబస్టు ఉగ్రులు ఏ విధంగా స్పర్శార్హులో అట్లే ప్రతిలోమమున పుట్టిన క్షత్రుడు వైదేహుడు కూడా స్పర్శార్హులే అంటే ఇక్కడ స్పర్శ గురించి మాట్లాడుతున్నారండి టచ్బిలిటీ అండ్ అన్టచ్చబిలిటీ స్పృశ్యత అస్పృశ్యత గురించి మాట్లాడుతున్నారు ద్విజి ద్విజులకు తమ జాతి తరువాత జాతులలో అనులోమ ప్రకారముగా పుట్టిన సంతానాన్ని వారి తల్లి జాతిని బట్టి హీన జాతులుగా ఎంచుతారు తల్లి జాతి ఎప్పుడైనా జాతి అండి తరం ఎలాంటి వాడైనా సరే తల్లి గనకగా తక్కువ జాతిలో స్త్రీ అయితే పుట్టే పిల్లలు కూడా హీన జాతులుగా ఎంచేస్తారు పిల్లలు పుట్టుకతోనే వాళ్ళు హీన జాతి అని స్టాంప్ వేస్తానండి నిషాద స్త్రీ పురుషునికి సూద్ర స్త్రీ ఎందు పుట్టిన పులకసుడు అంటారు అట్లే సూద్రుని విషాద స్త్రీ ఎందు పుట్టిన వారిని అంటారు అంటే మిక్స్ అండ్ మ్యాచ్ వాళ్ళకి వీళ్ళకి పుడితే ఏమేమి ఉంటారని అన్ని పేర్లు చెప్తున్నాడు ఇలాగా విచిత్రమైన పేర్లు ఉన్నాయి చూసారా నిషాద కుక్కుట పులస్కుడు క్షత్త ఉగ్ర ఇవన్నీ ఉన్నాయి సరే ఎవ్రీ బడీ ఈజ్ లెస్ దాన్ ఫోర్ వర్నర్స్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రుల కంటే వీళ్ళందరూ తక్కువ ఇందాకే కదా పంచమ జాతి లేదు పంచమ జాతి లేదు అనేవాడు మరి ఎక్కడి నుంచి వచ్చేయండి అన్నీని వీళ్ళెవరు శూద్రుల కింద రారండి ఎందుకంటే స్త్రీ వేరుంది శూద్ర పురుషుడు వేరే ఉన్నాడు నిషాదుడు క్షత్రుడు ఉగ్రుడు స్వపాకుడు వైదేహికుడు వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఫోర్ వర్ణస్ లో రారు మిగతా మిగతా టైప్ అనమాట ఇదే ఫిఫ్త్ వర్ణం అంట లేదని చెప్పాడు ఇందాక కింద కులస్తులు మరింత హీన జన్మలు పుట్టిన వాళ్ళ సంగతి చెప్తున్నాడు అంటే ఒక నిచ్చిన మెట్ల వ్యవస్థ ఎలా ఉందో చూసారా పైన ఒకడు ఉంటాడు ఆడి కింద ఒకడు కింద ఒకడు కింద ఒకడు పోనీ నాలుగే ఉన్నాయంటే కాదు కాదు కదా వాడికంటే కిందుడు ఇంకోడు ఉంటాడు వాడికంటే హీన జాతుడు ఉంటాడు ఆడికంటే కూడా హీనజాతుడు తక్కువ జాతుడు ఇంకోటి ఉంటాడు ఇదండి ఇది నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ అంటే ఇది అంటే ఎంత నీచానికి దిగజారంటే సూద్రుడినే ఆల్రెడీ తక్కువగా చూస్తున్నారంటే వాడు బాధపడక్కర్లేదు అనమాట వాడికంటే తక్కువ ఇంకా ఉన్నారు కదా ఇక ఈ నీచపోడు చూడండి థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ ద డిస్గస్టింగ్ పార్ట్స్ బిగిన్ అనమాట దశ్యునకు అయోగవి స్త్రీ ఎందు పుట్టిన వాణిని సైరంధ్రుడు అంటారు అతడు తల దువ్వుట కాళ్ళు పిసుకుట వలలు మొదలగు వాటిచే జీవిస్తాడు వలలు వేసుకుని తయారు చేసుకుంటూ బతుకుతాడు అనమాట పుట్టుకతోనే దస్యునకు అయోగవి స్త్రీయందు పుట్టిన వాణిని అంటే పుట్టుకతోనే వాడి పేరు సైరంధ్రుడు ఆ శైరంధ్రుడు అనేవాడు జాబ్ ఇదే తలదోవటం కాళ్ళు పిసకటం వలలు మొదలగు వాటిని చేసుకుంటూ బతకాలి వైదేహునకు అయోగ స్త్రీ ఎందు పుట్టినవాడు మైత్రేయుకుడు వీడేం చేస్తాడంటే అందరినీ బట్టరేస్తా ఉంటాడు మాట తీయగా మాట్లాడుచు ప్రతి ఉదయం రాజు యొక్క అంతఃపురం ముందు గంటను వాయించుకుంటూ అందరినీ పొగుడుతూ బతుకుతుంట వీడు జాబదేనండి పుట్టుకుతోనే వీడి జాబదే నిషాద కన్యకు అయోగవి అందు పుట్టిన దాసుడు అని పేరు దాసుడు అని పేరు కను మార్గవుడు ఈడి పేరు వీడి పని ఏంటి ఇతడు నౌకలను నడిపి బతుకుతున్నందు వలన ఆర్యావర్తంలో ఉన్నంత వారతను కైవర్తుడని పిలుస్తారు శైరేంద్ర మైత్రేయ మార్గవులు అనే ఈ ముగ్గురు పీనుగుల మీద బట్టలు కట్టుకొని శవాల మీద బట్టలు తీసుకుని ఎంగిలి అన్నం తింటూ అయోగవుల కంటే భిన్నంగా జాతిహీనులై బతుకుతున్నారు ఎవడెవడు ఏ ఏ పనులు చేయాలో చెప్తున్నాడు అండి ఇంతకంటే ఉగ్రవాదుల నయం తెలుసా నిజంగానే ఉగ్రవాదుల నయం ఒక్కసారి చంపేస్తారండి అక్కడితో ప్రాణం పోతుంది అవమానం తప్పిపోతుంది ఒకడిని పుట్టుకతో హీన జన్మ అని తేల్చి వాణ్ణి నువ్వు ఇవే తినాలి ఇవే కట్టుకోవాలి ఏంటిది ఎంగిలి అన్నం తింటూ పీనుగుల మీద బట్టలు కట్టుకుని అంటే శవాల మీద ఉన్న బట్టలు ఏరుకుని కట్టుకోవాలి నువ్వు ఇవే తినాలి ఇవే కట్టుకోవాలి అందరి చేత అసహ్యంపబడుకుంటూ ఇలాగే ఉండాలి అని తేల్చి వాడినే కాదు వాడి కుటుంబాన్ని కూడా శాసించడం అనేది ఉగ్రవాదం కంటే గౌరవం అండి ఇది ఎంత నీచమైన గ్రంథం అంటే దీన్ని చూస్తే ఉగ్రవాదం కూడా నయమే అనిపించేలా చేసింది ఇప్పుడు అర్థమైందా అంబేద్కర్ పోయిన వాళ్ళు ఈ గ్రంథాన్ని ఎందుకు తగలెట్టేశారో వింటుండే ఇంత జుగుప్సగా ఉంది కదా ఒకసారి ఊహించుకోండి జస్ట్ ట్రై టు ఇమాజిన్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని నా పొజిషన్లో ఊహించుకోవాల్సిన పని కూడా లేదండి మీ కళ్ళెదురుగా ఇంకొక మనిషి శవాల మీద బట్టలు తీసి కట్టుకోవడం ఎంగిల్ని ఉచ్ఛిష్టాన్ని తింటూ ఉంటే మనసు ద్రవిస్తుందా లేదా మనిషి అన్నాడికి కానీ ఈ గ్రంథాన్ని రాసిన నీచులకి ఆ కనీస మానవ సంవేదన అనేది లేదండి ఎంపతి సింపతి కంపాషన్ అని మనుషులకి కొన్ని బేసిక్ క్వాలిటీస్ ఉంటాయి ఒక్కటి కూడా లేదు వీడికి ఈ పుస్తకాన్ని నెత్తిని పెట్టుకుని ఇది రాజ్యాంగంలో రావాలి అనే ఆధునిక కాషాయ కుక్కల నియమనాలు చెప్పండి ఇంకా అవ్వలేదు ఈ గౌరవం ఈ జస్ట్ మూడు శ్లోకాలు చూసి అయిపోయింది అనుకున్నారు ఇంకా అవ్వలేదు చూడండి నిషాదుని వల్ల థర్టీ సిక్స్ టు థర్టీ నైన్ శ్లోకాలు నిషాదుని వల్ల స్త్రీ అందు పుట్టినవాడు కారావరుడు లేక చర్మకారుడు వైదేహ శైరంధ్రులందు వారి వారిని గ్రామాల వెలుపల ఉంచాలి వెళ్ళినా గ్రామాలను బయట ఉంచాలండి ఊరు బయట ఉంచాలి చండాలనికి వైదేహ స్త్రీయందు పుట్టినవాడు పాండుసోకానుకుడు అనేవాడు అంటే మేదరివాడు వెదుళ్లతో పనిచేసేవాడు అనమాట వీళ్ళు గ్రామం బయట ఉండాలంటండి వైదేహ స్త్రీ అందు పుట్టినవాడు అహిండుకుడు ఇతడు చెరసాల యొక్క బయట నుండి గాయుచుండును చండాలనికి పుల్కసయందు పుట్టినవాడు సోపాకుడు ఇతడు ఎప్పుడు రాజు యొక్క ఆజ్ఞను అనుసరించి శిరఛేదములు చేయటే వాడి ప్రధాన వృత్తిగా పెట్టుకున్నాడు ఇతడు చాలా పాపాత్ముడు కావున సజ్జనులు ఎప్పుడూ ఇతడిని నిందిస్తూ ఉంటారు చండాలను నిషాద స్త్రీకి పుట్టినవాడు అంత్యావసాయి ఇతడు శ్మశానంలో ఉంటూ శవాలను కావలిగాస్తాడు ఇతడు బాహ్యులు అందరికంటే తక్కువవాడు బాహ్యులు అంటే ఎవరు అంటే వర్ణాశ్రమం నుంచి బయట ఉన్నవాళ్ళు వర్ణాశ్రమంలో నలుగురే ఉంటారు ఆ వ ఆ నలుగురు ఆ నలుగు వర్ణాలకి బయట ఉన్న వాళ్ళని బాహ్యులు అంటారు ఆ బాహ్యుల్లో కెల్లా వీడు అంట చూడండి ఎంత దారుణంగా ఉందో వీడు పుట్టుకే అంత అండి సోపాకుడు అంట ఫస్ట్లో స్టార్టింగ్ కనిపించిందా చండాలకి పులస్కాయ ఎందు పుట్టినవాడు సోపాకుడు పుట్టుక పుట్టడంతో డిసైడ్ అయిపోయిందండి వీడు తలారి తలారి అంటే ఏదో తలలు నరుకుతునో లేకపోతే రాజులు శిక్షించిన వాళ్ళకి వృధి ఇస్తూ బతకాలంట పుట్టుకతో వచ్చిన ఈ వృత్తి చేయటంతో చాలా పాపాత్ముడు వీడు హిందీలో చదవండి కింద चंडाल जाति वाले पुरुष से पुक्कस जाति वाली स्त्री में सोपाक सांग्यक पुत्र हो, उत्पन्न होता है सज्जनों से निंदित या पापी जल्लाद అంటే ಅಪರಾಧಿಯوں కో ರಾಜಾಜ್ಞಾಸೆ फांसी دینے वाला इसका काम करके जीवन जीविका चला करता है ఇక అంత్యావసాయی అనే పేరు చూసారా బాహ్యుల అందర్కంటే తక్కువాడు వీడు చూసారా పుట్టకణం తోతే تیل చేసారు వీడు సేవాలను కావాలి కాయాలి స్మశానంలో ఉండాలి అందర్కంటే తక్కువాడు అని تیل చేసారండి అర్థమైందా ఈ శాస్త్రం రాసేవాడి మనస్తత్ ఈ పెంట పుస్తకాన్ని వెనక వాళ్ళ మనస్తత్వం ఇంకెంత ఘోరంగా ఉంటుంది చూడండి మనుస్మృతి మంచిది అనే ప్రతి ఒక్కడు నా దృష్టిలో నీచుడేనండి అందుకే మనువాదులతో అంత వైలెంట్గా నేను మాట్లాడేది చదవకుండా మంచిది అని చెప్తే వాడంత బుర్రతకు మూర్ఖుడు ఎదవ ఇంకోడు ఉండడు చదివాక కూడా మంచిది అన్నాడంటే వాడంత నీచాధముడు మనుషుల్లో పుట్టి అండి గమనించండి ఇతర మత గ్రంథాల్లో ఎలా ఉంటుందంటే ఇతరులని లేదా తమ గ్రంథాలని నమ్మని వాళ్ళని తమ దేవుళ్ళని ఒప్పుకోని వాళ్ళని కాఫీర్లని చంపమని బానిసలుగా చేసుకోమని వాళ్ళ స్త్రీలను ఏమైనా చేసుకోమని చెప్తాయి ఇతరులు అంటే ఇన్ గ్రూప్ కాని వాళ్ళని మన వాళ్ళు కాదు అనుకున్న వాళ్ళని కానీ ఈ ధర్మంలో ఈ గ్రంథంలో ఎలా ఉందో చూడండి అదే సమాజం అదే వేదాలని అదే దేవుళ్ళని నమ్మే సొంత వాళ్ళని ఒకే వీధిలో ఉండేవాళ్ళు ఒకే ఊరిలో ఉండే వాళ్ళని ఇలా జీవితాంతం దాస్యంలో బానిసలుగా వచ్చేసారు సొంత వాళ్ళని ఎవ్వరు ఇలా చేయరండి బంధువులు అనుకున్న వాళ్ళని ఎవ్వరు ఇలా చేయరు హిందూ మా బంధువు అంటుంటారు సార్ ఎవరు ఇలా చేయరు సొంతంగా మన బంధువు అనుకున్నవాడు అందుకే అనేది ఈ బ్రాహ్మణ మతం అనేది విదేశీ మతం విదేశీ కాకపోయినా మన ద్రవిడులకు మాత్రం పరాయి మతమే ఇది ఈ ద్రవిడుల సంగతి మళ్ళీ ఇంకొన్ని శ్లోకాల తర్వాత కనిపిస్తుంది అది ఇంకా అసహ్యకరంగా ఉంటుంది చూస్తున్నాడు అప్పుడైనా సిగ్గు వస్తుంది అనేది చూద్దాం ఇతర మతస్థుడి కత్తికి దొరికితే ఒక్కసారే ప్రాణం పోతుందండి వాడి కత్తికి దొరికితే ఒక్కసారి ప్రాణం పోతుంది ఇలాంటి నీచాతి నీచపు ధర్మంలో ఉంటే పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా దాస్యం బానిసత్వం ఆ పక్క మతం ఉండే ఈ దరిద్రాన్ని ముందు చూడమంటున్నాను ఫస్ట్ నువ్వే కాదు నీ పెళ్ళాం పిల్లలు కూడా అంతే అతి నీచమైన స్థాయిలో ఉండిపోతారు నేను ఇక్కడ వృత్తుల్ని నీచం అనట్లేదు సార్ వృత్తులు సమాజానికి ఉపయోగపడే ప్రతి వృత్తి కూడా గౌరవప్రదమే న్యాయంగా సంపాదించే ప్రతి రూపాయి విలువైందే పవిత్రమైందే కానీ ఒకడు పుట్టగానే వాడికి ఒక వృత్తి అంటగట్టేసి నువ్వు ఈ వృత్తి చేస్తావు కాబట్టి నువ్వు అందరికంటే వాడివి నువ్వు పుట్టుకుతోనే పాపాత్ముడి అనటం పాపాత్ముడి అనటం నుంచి అనటం అనేది ఉంది చూసారా అది హత్య కంటే హేమైందండి ఇలాంటి ధర్మాన్ని కాషాయ కుక్కలు వెనకేసుకొస్తున్నాయి ఇంతటి హేయమైన వాక్యాలను చూశాక క్రాస్ రిఫరెన్స్ చేసి చూడాలనిపించిందండి ఎందుకంటే చాలా హెవీగా ఉన్నాయన్నమాట అంటే తట్టుకోలేకుండా ఉన్నట్టుని ఒక మనిషిని పుట్టుకుతోనే చిన్న పిల్లోడు ఆడు మొహం చూస్తే ఎంత జాలి కలుగుతుంది అలా చిన్న పిల్లోడికి ఒక పేరు తగిలిచ్చి ఒక లేబుల్ తగిలిచ్చి వాడు జీవితాంతం అదే పని చేయాలని ఫిక్స్ ఫిక్స్ చేశారు सो इंका मिगता पुस्तक इंकोस चूड़ी नई थर्टी देवदत्त शर्म रासा पुस्तकों से दे। से में सें अद मन धर्म शास्त्रो प्रतिपदार्थम हो चूँ प्रतिपदार्था से सेंट फास्ते चंडा सहे पुक्स में पुकिसी में उत्पन्न होने वाले सोपाक है राजा के आज्ञा से अपराधियों को फांसी पर चढ़ाता है उ, उ, उसका वृत्ति है यह निरंतर पापात्म है और सज्जनों के सज्जनों से निंदत होता है अभी पने तिटल तिं सज्जन तो నిందలు భరించడం అనమాట నైన్టీన్ హండ్రెడ్లో లో స్వామి రాసిన పుస్తకంలో కూడా సేమ్ అలాగే ఉంది చాండాల సేపు ఒక్క సీమే పాపాత్మ సదా సజ్జనం సే నింది ఆర్ జల్లాద్ వృత్తి వల్ల సోపాక్ ఉత్పన్న అవుతాహాయ్ ఇంతవరకు చెప్పబడిన జాతులన్నీ తల్లిదండ్రుల వ్యభిచార దోషం వల్ల పుట్టిన సంకర జాతులే వీరిని వారి వారి కర్మల వలనే గుర్తింపవలసి ఉంటుంది ఎక్కడ కర్మలండి పుట్టుకతోటే వాడికి పేరిచ్చి వాడికి లేబుల్ తగిలిచ్చాడు నువ్వు ఇదే పని చెయ్యాలి అని నువ్వు ఆ పని చేస్తున్నావు కాబట్టి నీకు ఆ కులం అంటున్నారు కాదు 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 పుట్టుకతోనే వాడికి ఆ కుల ఒక వాడికి ఒక పని తగిలిచ్చి నువ్వు ఇక్కడే ఉండాలి ఇవే కట్టుకోవాలి ఇదే తినాలి అని చెప్పి ఫిక్స్ చేశారండి నిజానికి ఏ ఒక్క బిడ్డ దోషి కాదండి ఒక తల్లి ఒక తండ్రి కలయిక ఎప్పటికీ అపవిత్రం కాదు ఆ బిడ్డకి సంబంధించినంత వరకు ఏం పెంట పుస్తకాలు రాశారు దరిద్ర పీనుగుల రచిచి ఇలాంటి నీచపు గ్రంథాన్ని ఇప్పటికి కూడా ప్రింట్ చేయించుకుంటూ కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్న ప్రతి నీచాధముడికి చేరాలండి ఈ వీడియోస్ మనుస్మృతి వెనకేసుకొచ్చే ప్రతి ఊరకొక్కకి ఈ వీడియోలు అన్నిటి అయ్యండి క్షమించొద్దు సిగ్గుపడాలి పడే పడేదాకా పరువు తీయాల్సిందే వాళ్ళకండి దిస్ ఈస్ ద వైల్ అండ్ మోస్ట్ డిస్గస్టింగ్ బుక్ సాటి మనిషిని ఎలా చేయాలనిపిస్తుంది అండి పుట్టుకతో ఉన్న పిల్లల్ని చిన్న చిన్న పిల్లలకి పేర్లు తగిలిచ్చి వాళ్ళ జీవితాంతం పాపాత్ములని నింద ఎలా వేయాలనిపిస్తుంది వాళ్ళకి మనిషి అనేవాడికి అలాంటి ఫీలింగ్ వస్తుంది అసలు ఈ క్షత్రియ జాతులన్నీ ఉపనయనాదులకు దూరమైనందువల్ల ఈ ఈ శ్లోకం చదవండి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఈ క్షత్రియ జాతులన్నీ ఉపనయనాలకు దూరమైనందువల్ల యజన అధ్యయనాది క్రియలను బ్రాహ్మణుల బ్రాహ్మణుల నుండి తెలిసి కొనక క్రమంగా సూద్రులైపోయారంట ఎవరెవరు ఈ క్షత్రియ జాతులందరూ వీళ్ళందరూ సూదులు అయిపోయారంట ఎవరెవరు చెప్తాను చూడండి పౌండ్రకులు ఓఢ్రులు ద్రవిడులు కాంబోజులు యవనులు శకులు పారదులు పహలవులు చీనులు కిరాతలు దరుదులు ఖశులు ఈ విధంగా క్రమంగా వీళ్ళు శూద్రులైపోయారంట ఎందువలన చేత ఎందుకంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల్లో ఉపనయనాది సంస్కారము లేక ఏ ఏ జాతులు విలువేయబడ్డాయో ఆ జాతుల వారు భాష మాట్లాడినా ఆర్యభాష మాట్లాడినా వారందరినీ దస్యులు అని పిలిచేవాళ్ళు అంటే ఈ ఈ వేదపఠనం చెయ్యని వాళ్ళు ఈ ముగ్గురు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు వీళ్ళు వేదపఠనం కానీ ఉపనయనాది సంస్కారాలు లేక ఏ ఏ జాతులు అయితే ఉంటాయో వాళ్ళందరూ విలువేయబడతారు విలువేయబడ్డ వాళ్ళని దస్యులను పిలుస్తారు అంతేకాక వీళ్ళందరూ సూత్రులు అర్థమైందా ద్రవిడులారా మీకే చెప్పేది మొహాను బూడిద రాసుకుని పిలక తగిలించుకుని బోడి బ్రాహ్మణుల లాగా క్షత్రియుల లాగా ఎదవ పూజులు కొట్టే ప్రతి ఒక్కడికి ఇది గుణపాఠం చదివి చావండి ద్రవిడులు శూద్రతుల్యులు ఇక్కడ ఇతర ఎత్ని సిటీస్ చెప్పాడు చూసారా యవనులు శకులు పహలవులు చీనులు అని అన్నట్టు చూసారు కదా చీనులు అంటే చైనా వాళ్ళు అనమాట అందరు శూద్రుడు ప్రతి ఒక్కడు శూద్రుడు ఇక్కడ సో ఇదే మాట మన హిందీ బుక్స్లో కూడా చూస్తే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ప్రింట్ అయిన పుస్తకాలు చూస్తే సేమ్లాగే ఉంది పౌండ్ర శౌద్ర ద్రవిడ కాంబోజ యవన శక పారద పహలవ చీన్ కిరాత్ దరాద్ ఖస ఇన్ మే ఉత్పన్న హోనే వాళ్ళ క్షత్రియ క్రియాలోప హోనేసే క్రియాలోపం అంటే ఏంటిది వైదిక విద్య లేకపోవడం వల్ల శూద్రతకు భయే శూద్రత్వం ప్రాప్తించుకుంది వాళ్ళకి ద్రవిడులందరూ శూద్రులే బోడి కటింగ్ ఇవ్వమాకండి నేను అది నేను ఇది అనుకుంటున్న ప్రతి ఒక్కరు వింధ్య వింధ్య పర్వతాల కింద ఉన్న వాళ్ళందరూ కింద పుట్టిన వాళ్ళందరూ ద్రవిడులు వాళ్ళందరూ సూదులే ఎంత బలుపో చూసారా ఈ రాసిన వాడికి పుట్టుకతోనే వృత్తులు చూడండి సూతులకు గుర్రం గట్టి సారథులుగా ఉండుట అంబస్టులు వైద్యం చేయుట వైదేహులు అంతఃపురంలో ఉండట ఇది వాళ్ళ డ్యూటీస్ అనమాట అంబస్టులు వైద్యం చేయాలంటే మీకు వైద్యుల గురించి ఒక ఇంకొక ఇంకొక ఎపిసోడ్ చేశాను గుర్తుందో లేదో తక్కువ జాతి కులస్తులు లేదా బాహ్యులు ఈ వర్ణాశ్రమం నుంచి వర్ణాల్లో నాలుగు వర్ణాల నుంచి బయట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అందులో ఒకనొక జాతి అయిన అంబస్టులు వాళ్ళకి మాత్రమే వైద్యం చేసే అధికారం ఉందండి మా వైద్యులు మా చరకులు మా సుశ్రుతుడు అని చెప్పి మీసాలు దూకుతుంటారు అంత సినిమా లేదండి వాళ్ళకి వైద్య వృత్తి అనేది నీచ కులస్తులు చేసే వృత్తి ఈ ధర్మంలో మనుస్మృతి ప్రకారం ఈ ధర్మంలో నీచ వృత్తి అది మావోడు మావోడు అనే అర్హత కూడా లేదు మీకు ఇక ఇది చూడండి ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ సెవెన్ ఇది మరొక మరొక జుగుప్సాకరమైన స్ట్రెచ్ అనమాట ఇప్పటివరకు ఉన్న జుగుప్స సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం జుగుప్స కూడా చూద్దాం చండాలరు స్వపచ్లు వీరు ఊరి వెలుపల నివసించాలి వీరికి తినుటకు కానీ వండుకోవటకు కానీ పాత్రలు లేవు అర్థమైందా ఆ జాతుల్లో పుట్టే వాళ్ళు ఊరు బయట ఉండాలి వాళ్ళకి తినటానికి కానీ వండుకోవటానికి కానీ పాత్రలు ఉండకూడదు ఇదే మాట ఇందులో కూడా రాసింది చండాలు తథా స్వపచ్ గాంసే బాహర్ నివాస్కరే అప పాత్ర ఉన్కా ధన్ కుత్తే తధా గదే హే అంటే కుక్కలు గాడిదలే వీరికి ధనము శవాలపైన ఉన్న వస్త్రాలు వీరికి బట్టలు పగిలిపోయిన కొండల్లో వీళ్ళు తినాలి ఇనుముతో చేసిన అలంకారాలే వీరికి అలంకారాలు వీరెల్లప్పుడూ దేశ దెబ్బరులై ఉంటారు తేల్చేశారండి వీళ్ళకి ఊళ్ళల్లో ఉండే అర్హత లేదు పుట్టుకుతనే ఇదంతా పుట్టుకుతాయి వాళ్ళు చేసే పనులు కదండి వాళ్ళ అమ్మ నాన్న సో కులాలు కులాల వాళ్ళు అయితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇది తగిలించి వాళ్ళు ఏం పనులు చేయాలో ఫిక్స్ చేసి వాడు పని జీవితాంతం చేసి తిరాలి ఎందుకంటే వాళ్ళ లోపలికి రానివారు ధర్మం ఆచరించే సమయంలో వారి చేత వ్యవహారం చేయరాదు వీరు ఇచ్చిపుచ్చుకోవడం పెళ్ళిళ్ళు తామే చేసుకో తాము తమలో తామే చేసుకోవాలి అంటే ఈ చండాలుడు స్వపచ్చులు అనేవాళ్ళు మిగతా వాళ్ళతో కలవకూడదు ఎప్పటికీ వాళ్ళల్లో వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకోవాలి అర్థమైనా ధర్మం ఆచరించే సమయాన వీరితో వ్యవహారం చేయకూడదంట ఎటువంటి బిజినెస్ డీల్స్ పెట్టుకోకూడదు వీరికి అన్నాన్ని కూడా స్వయంగా పెట్టవద్దు వీరికి అన్నాన్ని కూడా స్వయంగా పెట్టవద్దు అంత అంటచబుల్స్ అనమాట వీరు రాత్రుల్లో గ్రామాల్లో పట్టణాల్లో తిరగకూడదు అసలు రాత్రుల్లో రానే రాకూడదు రాజు శాసనాన్ని తీసుకుని వీరు పగటి పూట మాత్రమే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ తిరగాలి అదే హిందీలోకి రాసింది కఫన్ ఇంకా వస్త్రహే పూటే భర్తనమే ఇంకా భోజనకరే ఇంకే భూషణ్ లోహ సెక్కే పనే ఆర్ వే సర్వదా భ్రమణ కర్తెరహే దేశదిమ్మర్లా తిరుగుతూనే ఉండాలి నెక్స్ట్ చూడండి ధర్మాచరణ కరే వాళ్ళే మనుష్య ఇన్ ఇన్కే సాత్ బాత్చీత్ నా కరే మాటలు కూడా మాట్లాడద్దు ఉన్న మత్ దేఖే ఆర్ ఉహారు అప్ని జాతి వాళ్ళంకే హోవే వాళ్ళల్లో వాళ్ళు మాత్రమే వాళ్ళలో వాళ్ళే పెళ్ళిళ్ళు దానాలు ధర్మాలు అన్ని వాళ్ళల్లో వాళ్ళే చేసుకోవాలి కానీ ఇంకెవ్వరితోనూ కలవకూడదు వీరి శవాలని గతి లేని శవాల వరే ఊరి బయట పారేయాలండి అర్థమైందా రాసింది కదా వీరి శవాలని గతిలేని శవాల వలె వలె ఊరి బయట పారేయాలి దొంగతనం వంటి తప్పుడు పనులు చేసి మరణదండకు గురై మరణదండకు అర్హమైన వీరిని రాజు యొక్క అనుజ్ఞ అనుసరించి న్యాయమైన రీతిలోనే చంపాలి ఇంకా వారి బట్టలు ఆభరణాలు పడుకునే శయ్యలు మొదలైన వాటిని అధికారులు లాగేసుకోవాలి వీళ్ళకి పుట్టుకతో ఒక పని కేటాయించి తర్వాత ఆ పని చేస్తున్నావు కాబట్టి నువ్వు అంటరాని వాడువి అన్నారు ఎంతటి దుర్మార్గ నీచాతముడు అయితే తప్ప ఇలాంటి స్కెచ్ చేస్తాడు చెప్పండి నువ్వు ఈ పుట్టుకలో పుట్టావు కాబట్టి నువ్వు చండాలడివి నువ్వు చండాలడివి కాబట్టి నీకు కనీసం నేను పెట్టే అన్నం కూడా తినే అర్హత లేదు నీకు ఆఖరికి మీ శవాల్ని కూడా గతి లేని శవాలుగా ఊరు బయట పారేయాలి శవ సంస్కారం కాదు కదా కనీసం ఒక జంతువు శవానికైనా సరే విలువ ఉంటుందండి కానీ ఈ ఈ కులాల్లో పుట్టిన వాళ్ళకి ఆ విలువ కూడా లేదు ఈ ధర్మం ప్రకారం మనిషి పుట్టక పుట్టాక కనీసం మానవ సంవేదన అనేది ఒకటి ఏడుస్తుందండి మనుషులకి చిన్న చిన్న పిల్లలకి కూడా ఉంటుందన్నమాట పెంపుడు జంతువులకి ఆఖరికి వీధిలో తిరిగే జంతువులకి కూడా మీకంటే ఈ మీ శవానికంటే ఎక్కువ విలువ ఉంది చూసారా ఇది ఇది మీ ధర్మం మీ పరమాత్ముడు మీ బ్రాహ్మణులకు ఇచ్చింది ఈ ధర్మాన్ని రక్షించడానికి హిందువులు అని తిరుగుతున్నారు కదా చూసారా వీళ్ళు పనికిమాలి జనం ఈ ఈ కులాల నుంచి కూడా వచ్చి ఉంటారండి చాలామంది సిగ్గు లజ్జ మానం మర్యాద ఆత్మాభిమానం అనే ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ముందు ఈ ధర్మాన్ని వదిలిపారేయాలి చీవు నెత్తురు ఉన్న మనిషి ఎవడైనా ఇలాంటి నీచప్రాతలు రాసిన వాడిని నరికేస్తాడండి ఆ రాసినవాడు ఎప్పుడో చచ్చాడు కాబట్టి ఒకటి పాపాన్ని ఇంకొకటికి అంటకట్టడానికి అంబేద్కర్ హిందువు కాదు కాబట్టి పుస్తకాన్ని మాత్రం తగిలెట్టాడండి ఫర్ ద రికార్డ్ నాకు పుస్తకాలు తగలబెట్టడం మీద మంచి అభిప్రాయం లేదండి అంబేద్కర్ ఆయన పరిస్థితులకు అనుగుణంగా హీ వాంట్స్ టు సెండ్ ఏ మెసేజ్ కాబట్టి అతను తగలబెట్టి ఉండొచ్చు పర్సనల్లీ పుస్తకాలు తగలబెట్టడం మీద నాకు పెద్దగా అభిప్రాయం లేదు అందరూ మొత్తం అన్ని పుస్తకాలు తగలబెట్టేస్తే మన పూర్వీకులు ఇంతటి నీచాధములు అన్న సంగతి మనకు తెలిసేది ఎలాగండి వాళ్ళు చేసే తప్పులు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండేది కదా అన్ని తగలబడిపోతే కానీ మనిషి పుట్టక పుట్టిన వాడికి ఉండాల్సిన సంవేదన కంపాషన్ అనేది ఉండి తీరాలండి మనకు జరగక్కర్లేదండి మనకి పర్సనల్గా జరగక్కర్లేదు మన కళ్ళెదురుగా ఒక మనిషిని ఇంత దారుణంగా నీచంగా వ్యవహరిస్తూ ఉంటే అలాంటి సమాజం ఎంత అసహ్యకరమైంది అలా ఎంత జుగుప్సాకరమైంది అనేది ఉంటుందో ఆలోచించండి ఇప్పుడు మన కళ్ళకి ఏం కనపట్లేదు అనుకుంటున్నారు కదా వందేళ్ల క్రితం కూడా ఇదే ఉండేదండి ఇమాజిన్ మీ మీ ఎన్సెస్టర్స్ని పెద్ద చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు ఇలాగే ట్రీట్ చేసేవాళ్ళు ఇప్పటికి కూడా మీకు కొన్ని మారుమూల గ్రామాల్లో కానీ కొన్ని కార్నర్ ప్లేసెస్లో కానీ ఇప్పటికి కూడా జరుగుతుందండి దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఫిక్షన్ ఎప్పుడో ఎవడో రాశాడు అంటాం కదా ఇప్పటికి కూడా జరుగుతుంది బ్రాహ్మణుడికి శూద్ర స్త్రీ పుట్టిన సంతతి స్త్రీ అయితే ఆ స్త్రీని బ్రాహ్మణుడే వివాహం చేసుకుని స్త్రీనే కంటే ఈ విధంగా ఏడవ జన్మలో పారశివుడు బ్రాహ్మణత్వాన్ని పొందుతాడు ఇక్కడ చూసారా శూద్రో బ్రాహ్మణత బ్రాహ్మణతామైతి బ్రాహ్మణ చైతి శూద్రతాం అనేది సిక్స్టీ ఫిఫ్త్ శ్లోకంలో ఉంది చూసారా ఈ శ్లోకం చూపించి ఆ దారం నిరోధగాడు అనే ఒక పురుగు ఈ ఎంవిఆర్ శాస్త్రి అనే ఒక నీచాదముడు ఇక చాలా మంది మృగాదములు ఉన్నారండి ఈ మనుస్మృతిని వెనకేసుకొస్తూ ఉంటారు ఏమంటారంటే చూసారా శూద్రుడు బ్రాహ్మణుడు అవ్వచ్చు బ్రాహ్మణుడు శూద్రుడు అవ్వచ్చు ఇదేం ఫిక్స్డ్ సిస్టమ్ కాదు అది ఓన్లీ డిస్క్రిప్షన్ మాత్రమే అని బోడి కథలు వాగుతారు చూసారా ఆ మాట విని ఆఖరికి సిగ్గురైన కూడా చప్పట్లు కొట్టారండి శూద్రుడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడో తెలుసా ఏడు జన్మల తర్వాత వాడవడండి వాడి ఏడో తర ఏడో తరగతి ఏడో తరంలో ఉన్నవాడు బ్రాహ్మణత్వాన్ని పొందుతాడంట అంటే చూడండి బ్రాహ్మణ బ్రాహ్మణుడికి శూద్ర స్త్రీ ఎందు పుట్టిన సంతతి స్త్రీ అయితే ఆ స్త్రీని మళ్ళీ బ్రాహ్మణుడే వివాహం చేసుకుని స్త్రీనే కంటే అర్థమైంది ఇక్కడ బ్రాహ్మణుడు సూద్ర స్త్రీని పెళ్ళాడాలి అందులో మళ్ళీ ఒక స్త్రీ పుట్టాలి ఆ స్త్రీ మళ్ళీ ఇంకొక బ్రాహ్మణుని పెళ్లి చేసుకోవాలి అందులో మళ్ళీ స్త్రీనే పుట్టాలి అదే ఆ స్త్రీ మళ్ళీ ఇంకొక బ్రాహ్మణుడు ఆ విధంగా ఏడవ జన్మలో పుట్టే మగపిల్లాడు బ్రాహ్మణత్వాన్ని పొందుతాడు అంటే ఇది బ్రాహ్మణత్వాన్ని పొందే పద్ధతి ఈ విధంగా శూద్రుడు బ్రాహ్మణుడు కావచ్చును నల్లందిగళ్ళు నరసింహాచార్య రాసే బోడి కథ చూసారా లేక బ్రాహ్మణుడు సూద్ర స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ సంతతిని సూద్ర సంతతినే చేయవచ్చు ఇట్లే క్షత్రియుని నుండి వైశ్య ఇతర వర్ణాల స్త్రీలందు పుట్టిన వాళ్ళు క్షత్రియులు వైశ్యులు కావచ్చును కాలేకపోను వచ్చును ఎక్స్పెక్ట్ చేస్తారండీ రెండు తరాల తర్వాత మీ ముత్తాత ఏంటి మీ ముత్తాత ఏంటి మీ ముత్తాత ఎవడన్నా పట్టించుకుంటాడు అసలు ఇంప్రాక్టికల్ అండ్ ఇంపాసిబుల్ థింగ్స్ అనమాట దీన్ని చూపించుకుని ఆ గాడు ఈ ఎంవిఆర్ శాస్త్రి లాంటి నీచాదములు వీళ్ళందరూ కూడా వీడియోలు చేసుకుంటున్నారు మనుధర్మా శాస్త్రాన్ని విరోధించటం దేనికి అందులో ఏమంతా మిమ్మల్ని మీకు ఏమన్యాయం చేశాడు మను మహారాజు అని సిగ్గు ఉండాలండి మనిషి పుట్టక పుట్టాక సిగ్గు అనేది ఉండాలి అది వాళ్ళకి లేదు ఓకే ఈ ఈ మనుధర్మాన్ని నెత్తిన పెట్టుకునే వాళ్ళకి ఆ సిగ్గు మానవ మనిషి జన్మకు ఉండాల్సిన బేసిక్ కంపాషన్ ఇవన్నీ లేవు మిగతా వాళ్ళు మీకేం రోగం వచ్చి వచ్చింది సిగ్గన్నా ఉండదు కనీసం చదువుకొని సావద్దు ఆ పుస్తకంలో ఎవరి గురించి ఏమేమి మాట్లాడుతున్నారు మీ గురించి మాట్లాడక్కర్లేదు కదా మీతో పాటు ఇంకొక ఇంకొక మనిషి పుట్టి పుట్టాడు వాడిని ఇంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారు లేదా ట్రీట్ చేయమని చెప్పారు అంటేనే ఆ పుస్తకం తగలెట్టేయాలి కదా ఎలా నెత్తిన పెట్టుకుందని ఇంకా రాజ్యాంగం రాజ్యాంగం నెత్తిన పెట్టుకుంటున్నా నాకైతే అర్థం కాల ఓకే ఈ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ శ్లోకాల్లో ఆర్యులు అనార్యులు అని రెండు రకాలు ఉన్నారండి అది తేల్చేస్తారు చూడండి బ్రాహ్మణుని వలన శూద్ర స్త్రీ ఎందు పుట్టినవాడు బ్రాహ్మణ స్త్రీ ఎందు సూద్రుని వల్ల జన్మించినవాడు ఇద్దరులో ఎవరు శ్రేష్ఠుడు అన్నచో ఆర్యుని వలన అనార్య స్త్రీ ఎందు పుట్టిన అనార్యుడు అవుతాడు అర్థమైందా ఆర్యుడు అంటే ఎవరు అనుకుంటున్నారు ద్విజులు మూడు వర్ణాలు శూద్రుడు అనార్యుడు అనార్యుడు అని తేల్చేసిన తర్వాత ఇంకా మీరు నెత్తిన పెట్టుకుని ఇది నా మతం నా మతం అని ఎలా చస్తారండి సిగ్గన్న లేదు మీకు ఇది మేము మతం కానే కాదు అసలు అందరూ ఆర్యులనే బోడి నీళ్ళు నీలిగే అధములు ఉంటే చూసి సిగ్గుపడండి కాస్త ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు వాళ్ళందరూ అనార్యులు వాళ్ళని ఒక పుస్తకం చేతిలో పెట్టేసేసి ఇది నీది ఇది నీ ధర్మం ఇది నీ దేవుడు అని చెప్పేస్తే సిగ్గు లేకుండా దాన్ని ఫాలో అవుతున్నారు ఈ ఇద్దరు కూడా ఉపనయనాది సంస్కారంకి అర్హులు కారు మొదటివాడు సూదృరాలిలోందు వలన రెండో వాడు పుట్టినందు వలన ఉపనయన సంస్కార సంస్కార్ మంచి పొలంలో వేసిన మంచిని మంచి విత్తనమే విధంగా చక్కగా మలుస్తుందో అంటే మంచి విత్తనం ఏ విధంగా చక్కగా ములుస్తుందో అట్లే ఆర్యునకు ఆర్య ఎందు పుట్టిన వానికి సమస్త సంస్కారాలు లభిస్తాయి ఇందుకే కులాల్లో చేసుకుని చచ్చేది వీళ్ళు వాళ్ళ ఉద్దేశంలో సమస్త సంస్కారములు లభిస్తాయంట మంచి పొలంలో వేసిన మంచి విత్తనం ఆడది ఎప్పుడైనా పొలమేనండి మగవాడు వచ్చి విత్తనాలు వేసి వెళ్ళిపోతుంటాడు అర్థమైందా ఆడది ఎప్పుడైనా పొలమే ఇది మీ ధర్మాన్ని నేర్పించేది మీకు బ్రాహ్మణుడు లేక క్షత్రియుడు వైశ్య వృత్తిలో బతుకుతూ హింసకు కారణమైన ఎడ్లు మొదలవి వాటిపై ఆధారపడి ఉండు వ్యవసాయం అని మాత్రం చేయొద్దు ఇక్కడ చూడండి ఎంత కష్టమైనా సరే బ్రాహ్మణుడికి క్షత్రియుడికి కూడా వైశ్య వృత్తితో బతుకుతూ వైశ్య వృత్తి అంటే ఏంటి వ్యవసాయం వ్యవసాయం అనేది వైశ్య వృత్తి ఇప్పుడు ఆ వైశ్యులు కూడా వ్యవసాయాన్ని తీసుకెళ్ళి సూద్రులకు అంటకట్టిస్తారు అనుకోండి ఎందుకంటే సేవకుడు కదా సూద్రుడు మూసుకుని చేయాలి చెప్పిన చేయాలి ఆసామి కదా సో బ్రాహ్మణుడికి క్షత్రియుడికి ఇది కూడా నిషిద్ధం వ్యవసాయం కూడా చేయకూడదు ఎందుకో తెలుసా రా చూడండి కొందరు వ్యవసాయం చాలా గొప్పది అంటారు కానీ సజ్జనులు మాత్రం దానిని అసహించుకుంటున్నారు వ్యవసాయాన్ని అసహ్యించుకుంటారంటే సజ్జనులు ఎందుకో తెలుసా ఈ వ్యవసాయం వల్ల భూమిని దున్నేందుకు ఉపయోగించే సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన భూమిలో ఉండే అనేక ప్రాణులు చంపు ప్రాణులను చంపుతున్నాయంట సో కాబట్టి వ్యవసాయం అసహ్యకరమైనది ఏం పెడితే ఏం తింటారండి వీళ్ళు మరి ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళు ఫుడ్లు అసలు పని పనిచేసే పనులు చేయొద్దు దీని దీని పాయింట్ ఏంటంటే ఇదంతా చెప్పే కథ ఏంటంటే బ్రాహ్మణుడు క్షత్రియుడు ఒళ్ళొంచి కష్టించి చేసే పనులు చేయకూడదన్నమాట కొందరు మంచిది అంటారు కానీ ఆ ఎదలోకి ఏం తెలుసు సజ్జనులు వ్యవసాయాన్ని అసహ్యించుకుంటారు చెమట్లు పట్టే పని కదా అందుకనే అసహ్యం అనమాట అవి వయసులు సూత్రులు చేసుకునే పనులు అవి ఏది వ్యవసాయం లాంటివి ప్రాణులు చచ్చిపోతున్నాయంట ఎదవ కబుర్లు కాకపోతే బలిచ్చేటప్పుడు వేదమంత్రం చదివితే జంతువు స్వర్గానికి పోతుంది అని నీళ్ళకి తెచ్చారు కదా ఇంతకు ముందు ఎపిసోడ్లో మరి అదేవిధంగా మంత్రాలు చదువుకుంటూ వ్యవసాయం చేయొచ్చుగా దున్నుకోవచ్చుగా చచ్చే ప్రాణాలన్నీ కూడా డైరెక్ట్గా స్వర్గానికి పోతాయి ఒళ్ళ నుంచి ఒళ్ళుంచి చేయాలి కదా ఒళ్ళుంచి చేయటం అనేది ఏ మాత్రం ఇష్టం లేదు వీళ్ళకి అందుకనే బోడి ధర్మం అని చెప్పి కథలు చెప్తుంటారు మాంసము లక్క ఉప్పు వీటిని అమ్మినవాడు వాడు వెంటనే భ్రష్టుడగును గుర్తుపెట్టుకోండి నైంటీ సెకండ్స్ శ్లోకం ఇది మాంసము లక్క ఉప్పు వీటిని అమ్మేవాడు భ్రష్టు అయిపోతాడు పాలని అమ్మితే మూడు దినాల్లో అయిపోతాడు అంటండి ఎవడైనా సరే అది బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ ఎవడైనా సరే పాలు అమ్మితే పాలు అమ్మితే క్షీర విక్రయాత్ పాలని అమ్మితే మూడు రోజుల్లో సూద్రుడైపోతాడు త్ర కిరణ శూద్రోభవతి బ్రాహ్మణ క్షీర విక్ర విక్రయాత్ బ్రాహ్మణుడు పాలు అమ్మితే మూడు రోజుల్లో సూద్రుడైపోతాడు ఇది గుర్తుపెట్టుకున్నారా పాలు అమ్మటం అంత నీచమైన పని వాడే తేల్చేసాడు అనమాట బ్రాహ్మణుడు ఇప్పుడు చెప్పిన వాటిని తక్కిన వస్తువులను బుద్ధిపూర్వకంగా అమ్మితే ఏడు రాత్రుల్లో వయసుడైపోతాడంట తీరాజిస్తే ఇక్కడ జరిగింది ఏంటంటే కృష్ణుణ్ణి యాదవుణ్ణి చేసి తెగ పూజిస్తున్నారు కదా పాలమ్ముకోవటం నీచమైన పని కదా మరి సో కృష్ణుని సూద్రం చేసినట్టే కదా వీళ్ళు ఎందుకంటే గొల్ల గొల్ల ఫ్యామిలీ కదా పాలమ్ముకునే కదా వాళ్ళు బతికేది ఇంకేది అమ్మినా సరే వయసుడైపోతాడంట ఉత్పత్తి చేసి అమ్ముకోవటం అనేది నీచమైన పని మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒళ్ళుంచి పనిచేయడం పాలమ్మటం అంటే ఏంటి కష్టపడి కూర్చుని పాలు పెతకాలి కదా అదే ఊరుకుంటుందా ఎన్నెన్ని ఊరు మొత్తానికి పాలు తీయాలంటే ఎన్ని ఆవుల్ని దగ్గర కూర్చోవాలండి ఒళ్ళ నుంచి చేయాలి కదా అందుకనే అట్లాంటి పనులు చేస్తే వెంటనే సూద్రిడైపోతాడు సో కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఇవ్వాలి వాళ్ళు తెచ్చిచ్చ తెచ్చిస్తే తాగొచ్చు మరి ఇదేంటి దున్నపోతు కూర్చున్నట్టు కూర్చుని వాళ్ళు తెచ్చిస్తే పాలు పెరుగు నెయ్యి ఇలాంటివన్నీ దున్నపోతు తిన్నట్టు తినొచ్చు కానీ మనం చేయకూడదు ఆ పని రాజు ఆపత్కాలంలో బ్రాహ్మణుడి విషయంలో నిషిద్ధమైన వస్తువులు అమ్మైనా బతకవచ్చును కానీ బ్రాహ్మణ వృత్తిలో మాత్రం ఎన్నప్పుడు జీవించరాదు ఇది క్లియర్గా ఈ హైరర్కి ఒకటి చూడండి రాజు ఆపత్కాలంలో బ్రాహ్మణుడి విషయంలో నిషిద్ధమైన వస్తువులని అమ్మైనా బతకచ్చు కానీ అంటే బ్రాహ్మణుడు వైశ్యుడి పని అమ్ముకోవటం వైశ్యుడి పని వైశ్యుడి పని అయినా చేయొచ్చు కానీ బ్రాహ్మణ వృత్తిలో మాత్రం ఎప్పటికీ ఎంటర్ అవ్వకూడదు క్లియర్గా రాశాడు చూడండి క్షత్రియ వైశ్యులు ఆశతో పై జాతి వారి కర్మలను అనుష్ఠిస్తూ బతుకుతుంటే వారిని కనిపెట్టి వారి ధనవంత లాక్కోవాలి ఎంత ధైర్యం వాడికి వాడి పైవోడి వృత్తి చేస్తాడా అంటే బ్రాహ్మణుడు సారీ బ్రాహ్మణుడి వృత్తి ఇంకెవరు చేయకూడదు క్షత్రియుడి వృత్తి బ్రాహ్మణుడు చేయొచ్చు అంటే పైవోడు కిందడు వృత్తి చేయొచ్చు కానీ కింద ఎప్పుడు పైవోడి వృత్తి చేయకూడదు తన ధర్మం మంచిది కాకపోయినా తప్పులేదు కానీ ఇతర ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ అనుష్టింపకూడదు పరధర్మాన్ని అనుష్టిస్తే వెంటనే అతడు భ్రష్టుడవుతాడు అంటే ఎలాంటి విపత్తు వచ్చినా సరే కింద వర్ణం వాడు పై వర్ణం పని చేయకూడదు ముష్కరుడో ఆక్రమణదారుడు వచ్చి నాశనం చేస్తున్నా సరే ప్రజలు ఎవరి ధర్మం వారు చేసుకుంటూనే ఉండాలి ఈ రూల్ ఎందుకో తెలుసా పొరపాటున యుద్ధ విద్య అలాంటివి వైశ్యుల శుద్ధులు నేర్చుకుంటే తిరుగుబాటు చేస్తారేం కదా అసలు వాళ్ళకి అర్హతే లేదు అని తేల్చేస్తే సరిపోతుందిగా ఇందుకేనండి విదేశీయుల్ని మనల్ని కొలగొట్టేసింది ఇందుకే జనాల్ని చేతకాల్ని దద్దమ్మల్ని చేయటమే ఈ ధర్మం యొక్క ఉద్దేశం అండి బ్రాహ్మణుడు వాడి పవర్ని కాపాడుకోవడానికి దేశం నాశనం అయిపోయినా పర్వాలేదండి ఎందుకంటే ఈ దేశం కాకపోతే ఇంకో దేశం అప్పట్లో అన్ని రాజ్యాలే కదా అందరి దగ్గర ఈ సంఖలో చేరే వాళ్ళు ఈ ఎదవలే ఉంటారు కదా నోరుంటే చాలు కదా వాడికి ఎలాంటి ఎదవ కబుర్లు చెప్పుకునైనా సరే ఎక్కడైనా బతికేచ్చు అందుకనే వాడికి రాజ్యం నాశనం అయిపోయినా వాడికి ఏదీ లేదు ఆ ముందే చెప్పుకున్నాడు కదా బ్రాహ్మణ హత్య మహాపాతకం అనే సో పక్క రాజ్యం వాడు వచ్చి మీ మీ రాజ్యం మీద దండేసేసినా మీ రాజ్యం చంపేసినా మీ వాళ్ళందరినీ వేసేసినా బ్రాహ్మణుని చంపడు ఎందుకంటే ఆడి దగ్గర ఉన్న బ్రాహ్మణుడు అదే కదా చెప్పేటడికి బ్రాహ్మణ హత్య మహాపాతకం చంపకూడదు ఏం చే ఏమైనా సరే బ్రాహ్మణుడు ఎంత పెద్ద తప్పు చేసినా సరే మీ నైన్త్ చాప్టర్లో విన్నాం కదా బ్రాహ్మణుడు ఎంత పెద్ద తప్పు చేసినా సరే మహా అయితే వాడిని ఊరి నుంచి వెలివేయాలి ఇంకో దేశంలో చేరిచి కూర్చుంటాడు ఈ దేశం కాకపోతే ఇంకో దేశం కదా అడికి అది సరిగానే మీరు ఈ ఈ కథ ఇంక ఇంతకుముందు ఎక్కడన్నారు గుర్తుందా ఇదే మాట ఏది ఇతరుల ధర్మాన్ని ఎప్పుడూ అనుష్టింపకూడదు అనే మాట ఎక్కడన్నారో గుర్తుందా మీకు భగవద్గీతలో విన్నారు నా నేను ఆల్రెడీ చేసిన వీడియోస్లో ఇది ఉంది జ్ఞాన యోగంలో మోక్ష సన్యాస యోగం పద్దెనిమిదో చాప్టర్లో అంటే మనుషుల్ని చేతగానే దద్దమ్మల్ని చేసి ఇంకో పుస్తకం అనమాట ఇది చేత కాకపోయినా అదే పని చేయాలని రాసినటుదండి పరధర్మము చేయుట కంటే సరిగ్గా చేయలేకపోయినా సరే తన స్వధర్మము చేయుటయే వ్యక్తికి శ్రేష్టము తన స్వభావసిద్ధ విధుల విధులను చేయుటలో వ్యక్తికి పాపము అంటదు అర్థమైందా ఎంత దరిద్ర పనైనా సరే మీ పని మీరే చేయాలి స్వభావసిద్ధం అంటే మీ పుట్టుకతో మీకు అటాచ్ అయినది చెప్పాడు కదా మనస్మృతిలో మొత్తం ఎవరెవరికి ఏమేమి పుడితే ఏమేమి పనులు చేయాలి అది సరిగ్గా చెయ్యలేకపోయినా సరే తన స్వధర్మము చేయుటయే వ్యక్తికి శ్రేష్టం అర్థమైందా ఇంకోటి కూడా చూడండి ఫార్టీ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ రెండు శ్లోకాలు ఇవే మోక్ష సన్యాసి యోగంలో ఉంటాయి ఎయిటీన్త్ చాప్టర్ తన సహజ సిద్ధ స్వభావం జనితమైన కర్తవ్యములను వాటిలో దోషములు ఉన్నా సరే ఎన్నటికీ విడిచిపెట్టరాదు ఓ కుంతిపుత్ర రై అర్జున నీకే చెప్పేది అగ్ని పొగచే కప్పివేయ కప్పివేయబడినట్లు సమస్త కర్మ ప్రయాసలు ఏదో ఒక దోషము చే అవరింబడి ఉంటాయి అయినా సరే నీ సహజ సిద్ధ స్వభావం చేత జనితమైన కర్తవ్యాలను నువ్వు చేయాలంతే నీకు ఏది కుదురుతుందో అది పర్ఫెక్ట్గా చెయ్యి అంట మానేశిరండి మామూలుగా ఇప్పుడు మనం ఏం చెప్తాం అరే నువ్వు నాలుగైదు ట్రై చెయ్యి నీకు బయాలజీ కావాలంటే బయాలజీ తీసుకో ఎంపీసీ కావాలంటే ఎంపీసీ తీసుకో లేదు కామర్స్ కావాలంటే కామర్స్ తీసుకో అని చెప్తాం కదా మీకు ఏది నచ్చితే అదే కరెక్ట్ కాదనమాట నీ పుట్టుకతో వచ్చిన నీ కులధర్మం ఏదైతే ఉందో అది చెయ్యి చేత కాకపోయినా సరే అదే ఈ దిక్కుమాలిన వాగుడు భగవద్గీత చెప్పేది అదే మను ధర్మశాస్త్రం చెప్పేది కూడా అదేనండి ఇదంతటికి కారణం ఏంటి అంటే ఈ వర్ణ వ్యవస్థ ఈ కుల వ్యవస్థ ఇది లేకపోతే ఎవరికి ఏది కుదురుతుందో కొన్నాళ్ళు ట్రై చేయి ఒక సంవత్సరం పాటు నువ్వు నీకు కావాల్సిన ట్రై చేయి నీకు ఇందులో నచ్చిందా ఈ పని కంటిన్యూ చేయి లేదనుకో ఇంకో ట్రై చేయి అని చెప్తాం కామన్గా మనిషి అనేవాడు కానీ నేను రాసిన వాళ్ళు మనుషులు కాదు కదండి ఇది పెద్ద ఆదర్శవంతమైన పుస్తకం అని మిమ్మల్ని నమ్మించారు తిక్క సన్నాసులాగా నెత్తిని పెట్టుకుని తిరుగుతున్నారు మనవాళ్ళు అది గుర్తుపెట్టుకోండి పైన ఉన్నవాడు కిందవాడి ధర్మాన్ని వాడుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పైవాడి ధర్మాన్ని కిందవాడు చేయకూడదు జాబ్ సెక్యూరిటీ చూసారా ఆపత్కాలంలో రాజు వైశ్యుడిలాగా అమ్ముకుని బతకొచ్చు కానీ పొర్రపాటును కూడా బ్రాహ్మణుడి ధర్మాన్ని ఆచరించకూడదు రిజర్వేషన్ అంటే ఇదండి ఫస్ట్ రిజర్వేషన్ అంటే ఇదే ధర్మం నాశనం అయిపోయినా పర్వాలేదు దేశం నాశనం అయిపోయినా పర్వాలేదు కష్టకాలంలో పైవాడు కిందవాడు ఉద్యోగాన్ని లాగేసుకోవచ్చు బ్రాహ్మణుడు క్షత్రియుడి పని చేయచ్చు వైశ్యుడు పని చేయొచ్చు ఏదైనా చేసేయచ్చు కానీ కిందడు మాత్రం పైవాడు పని చేయకూడదు ఎంత కష్టం వచ్చినా సరే చేస్తే రాజు ఆస్తులు జప్తు చేసేసుకోవాలి వైశ్యుడు స్వధర్మంతో జీవించలేకపోతే అకార్యాలు చేయకుండా సూద్రధర్మంతో బతికి తిరిగి తాను కొంత శక్తివంతుడైన తర్వాత ఆ ధర్మాన్ని ఆ ధర్మాన్ని వదిలిపెట్టాలి అదేంది కదా వైశ్యుడు వాడి కిందడు పని చేయొచ్చు ఏది సూదృడి పని చేయొచ్చు కానీ కాస్త శక్తి వచ్చి మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత అంటే ఆపత్కాలం సాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాడి సోదర ధర్మాన్ని వదిలేసేసి వాడి ఒరిజినల్ ధర్మానికి వెళ్ళిపోవాలి ఎప్పుడైనా సరే కిందోడి ధర్మం దరిద్రం అండి పైవుడికి బ్రాహ్మణుడు ఆపత్కాలంలో స్వధర్మంతో పాటు క్షత్రియ వైద్య ధర్మాలను అనుష్టిస్తూ జీవించవచ్చు బ్రాహ్మణుడు ఆపదలో ఉన్నప్పుడు నిందితమైన కర్మ చేస్తున్న వారి దగ్గర కూడా దానం స్వీకరించవచ్చు వాడికి కష్టం వస్తే ఎలాంటి పనైనా చేసుకోవచ్చు పాపం అంటదనమాట పవిత్రమైన గంగా ఎక్కడ కూడా అపవిత్రం కాదు కదా లాజిక్ చూసారా పాపాత్ములకు వేదాధ్యయనం చేసినా వారి చేత యాగం చేయించినా వారి దగ్గర దానం తీసుకున్న బ్రాహ్మణులకు దోషం అంటదు ఏది ఆపత్కాలంలో కష్టకాలంలో ఎలాంటి ఎదవకైనా సరే అంటే వీళ్ళ ఉద్దేశంలో పాపాత్ములకైనా సరే వేదాధ్యయనం చేయించి వారి చేత యాగం చేయిస్తే వాళ్ళ దగ్గర దానం తీసుకుంటే అప్పుడు దోషం అంటదనమాట బ్రాహ్మణుడు ఆకలితో అలవటించిపోతున్నప్పుడు సూద్రుడి కంటే తక్కువ జాతి ఇంటి సైతము భోజనం చేయొచ్చు ఆడికి ఆకలిస్తే ఎవడు బ్రాహ్మణుడికి ఆకలిస్తే సూద్రుడి కంటే తక్కువ జాతి వాడి ఇంటికైనా సరే వెళ్ళి భోజనం చేసేయచ్చు ఆకాశానికి బురద అంటున్నట్లు అతడికి పాపం అంటదనమాట అర్థమైందా ఆకాశానికి బురద అంటది కదా సో బ్రాహ్మణుడికి కష్టం వస్తే ఎవ్వడి జాబ్ అయినా సరే ఎవ్వడి ఫుడ్ అయినా తీసుకుంటాడండి కానీ పక్కనోడికి కష్టం వస్తే ఇతరులకి కష్టం వస్తే మూసుకుని వాడు అంతే వచ్చి బ్రాహ్మణుడికి దగ్గర లేకపోతే శూద్రుడి దగ్గర సారీ క్షత్రియుడి దగ్గర బాబు మాకు కొంచెం కష్టంగా ఉంది కాస్త ఫుడ్ అంటే కనీసం ఎంగిలి కూడా పెట్టడండి బ్రాహ్మణుడు ఎంగిలి కూడా విసరడు ఆ సంగతి కూడా కాసేపట్లో తెలుస్తుంది వినండి వాడికి కష్టం వస్తే కిందోడు ఉద్యోగాన్ని దోచుకోవచ్చు వాడికి వస్తేనే కష్టం బ్రాహ్మణుడికి వస్తేనే కష్టం ఇంకొకటికి వస్తే కష్టం కానే కాదు ఇది చూడండి ఈ కథలు అనమాట పాత కథలు చూడండి పూర్వకాలంలో అజిగర్తుడనే ముని అజిగర్తుడనే ముని ఆకలితో తన కుమారుడైన సునశ్చేపుని యజ్ఞపశువుగా తానే అమ్మి యజ్ఞమున నూరు గోవులు దొరుకుతాయన్న ఆశతో తనే అతని చంపుటకు పూనుకునేను ఆకలి వల్ల అతడు ఆ పాపాన్ని చేసినందువల్ల అతనికి ఆ పాపం అంటలేదు ఆకలితో చేసింది పాపం కాదు ఎవరికి బ్రాహ్మణుడికి మాత్రమే అదే ఆకలితో సూద్రుడు కానీ లేకపోతే సూద్రుడి కంటే తక్కువ జాతి వాళ్ళు ఎవరన్నా సరే చేస్తే వెంటనే రాజు తీసుకెళ్లి దొంగతనం నేరం చేస్తే నరికి చంపేయాలి అదైనా బ్రాహ్మణుడు చేస్తే తప్పు కానే కాదు ఎందుకంటే వాడి పాపం ఆకలేసి చేశాడనమాట కష్టం వస్తే సొంత కొడుకుని యజ్ఞ పశువులాగా అమ్మేసినా పాపం అంటదు అదే కదా అజిగర్తుడు ఆకలితో సొనస్ తన కొడుకు సుడే అమ్మేస్తాడు అనమాట యజ్ఞ పశువుగా అమ్మేస్తాడు ఇదో పెద్ద స్టోరీలు అండి ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాం ఇది ఇందాక ఒక శ్లోకంలో గుర్తుందా పాలు అమ్మితే మూడు రోజుల్లో సూద్రుడైపోతాడు అంటాండి పాలు అమ్మితే మూడు రోజుల్లో సూద్రుడైపోతాడు కానీ వాడికి ఆకలి వేస్తే సొంత కొడుకును కూడా చంపేయడానికి సిద్ధం యజ్ఞ చేసి చంపించేయడానికి సిద్ధం ఇది ఇదండి ఇది రియాలిటీ అంటే ఎంత నీచుడు రాసి ఉంటాడో ఒకసారి ఆలోచించండి కానీ ఈవెన్ ఇమాజిన్ పాలు అమ్మటం కొడుకుని చంపటం కంటే వరస్ట్ అనమాట ఎందుకంటే కష్టించి పని చేయాలి కదా ఒళ్ళ నుంచి పని పనిచేయాలి పాలంటే ఊరకు రావు కదా కాలుతో తన్నుద్ది దాన్ని బుజ్జగించి దాని దగ్గర కూర్చుని బకెట్ పెట్టుకుని బోళ్ళంతా కష్టపడి పని చేయాలి అందుకనే పాలు అమ్మటం చీప్ పని చేయకూడదు వీటికి ఆకలిస్తే మాత్రం కొడుకును కూడా చంపేయడానికి సిద్ధమే సునసప్పుడు సేరీ స్టోరీ ఇంకోటి చెప్దాం అనండి ఎందుకంటే ఈ ఇంకొకసారి ఇప్పుడు చెప్పుకుందాం దిస్ ఇస్ వెరీ క్లోజ్ టు దట్ అబ్రహం అండ్ ఇజాక్స్ ఐజాక్ స్టోరీ ఈ సునస్సేపుడు అనే క్యారెక్టర్ బాలకాండలో కూడా కనిపిస్తుంది రామాయణంలో బాలకాండలో కనిపిస్తుంది బైబిల్లో అబ్రహం తన కొడుకుల్ని బలి ఇవ్వబోతే దేవుడు వచ్చారు దానికి చాలా దగ్గరగా ఉంటుంది తర చూద్దాం అదే సూద్రుడు పొరపాటున బ్రాహ్మణుడికి ధర్మం చెప్పే ప్రయత్నం చేస్తే సేమ్ లెవెల్లో ఉండి మాట్లాడడం అని చేస్తే నరకానికి పోతాడు ఈ మనుస్మృతిలో ఉన్న కాంట్రడిక్షన్స్ అన్ని రాసుకుంటా పోతేనండి రండి మనుస్మృతి కంటే పెద్ద పుస్తకం వద్దు తెలుసా బయటవే ఈ బ్రాహ్మణుడు కుక్క మాంసం తినడం అనేది మహాభారతంలో కూడా కనిపిస్తుంది అండి ఈ వామదేవ మహర్షికి కింద లాస్ట్ సెంటెన్స్ చూసారా వామదేవ మహర్షి ఆకలితో బాధ బాధపడుచు దాన ధర్మాధర్మములు చూడక ప్రాణములను రక్షించుకున్నటకు కుక్క మాంసము సహితము తినగోరిన అతనికి పాపము అంటలేదు వాడికి కష్టం వస్తే కుక్క మాంసం తినడానికి కూడా సిద్ధం అండి కష్టం వస్తే మాత్రం వాడికి చావాల్సిందే మనవాళ్ళు రాసుకున్నప్పుడు ఇలాగే ఉంటాయండి ఈ బ్రాహ్మణుడు కుక్క మాంసం తినడం అనేది మహాభారతంలో కూడా కనిపిస్తుంది శాంతి పర్వంలో విశ్వామిత్రుడు ఆకలి భరించలేక ఒక స్వపచుని ఇంటికి వెళ్ళి కుక్క మాంసం తింటాడండి బ్రాహ్మణుడు ఎవడి తిండైనా తినొచ్చు కానీ సూద్రుడు గాని కుక్క కానీ బ్రాహ్మణుడు తినే తిండి వంక చూసినా సరే ఫోర్త్ ఫిఫ్త్ చాప్టర్స్లో మనకి గుర్తుందా మీకు పాత ఎపిసోడ్స్ చూడండి సూద్రుడు గాని కుక్క గాని బ్రాహ్మణుడు తినే తిండి వంక చూసినా సరే ఆ తిండి అపవి అపవిత్రం అయిపోతుందండి చూడటం టచ్ కూడా చేయటం కాదు ఎంగిల్ చేయటం కాదు జస్ట్ కుక్క కానీ సూద్రుడు కానీ బ్రాహ్మణుడు తినే తిండిని చూస్తే అపవిత్రం అయిపోతుంది కానీ వాడికి ఆకలిస్తే మాత్రం కుక్కని కూడా వండుకుని తింటాడు రిజర్వేషన్ అంటే ఇదండి నాకు ఆకలేస్తే నీ తిండి కూడా తింటా తర్వాత పోయి ప్రాశస్త్వం చేసుకుంటా కానీ నేను వండుకున్న తిండి కుక్క చూసినా సూద్రుడు చూసినా సరే అది అపవిత్రం అయిపోతుంది సూద్రుడు బతుకు తిరుగువైకే క్షత్రియునైనా ధనవంతుడినైనా వైశ్యునైనా సేవించి బతుకోవచ్చును ఆ పని చేయమని చెప్పట్లేదండి క్షత్రుడి పని వైశ్యుడి పని చేయమని చెప్పట్లా వాళ్ళని సేవించి బ్రతకాలి ఏది బ్రతుకు తెరువు కోసం కానీ అతడు స్వర్గాన్ని కోరినా ఐహిక సుఖాలు కోరినా బ్రాహ్మణ సేవ చేయాలి సూద్రుడికి స్వర్గం కావాలన్నా లేదా ఐహిక సుఖాలు బాడీ ఇక్కడ బాడీలీ ప్లెజర్స్ ఎర్త్లీ ప్లెజర్స్ కావాలన్నా సరే బ్రాహ్మణ సేవ చేయాలి బ్రాహ్మణుని సేవించుటయే శూద్రుని ధర్మం అందువలన శూద్రునికి అన్యవృత్తుల కంటే బ్రాహ్మణ సేవయే ముఖ్యమైనది బ్రాహ్మణ సేవ కంటే ఇతరమైన పనులు చేస్తే అవన్నీ వ్యర్థమవుతాయి ఆ బ్రాహ్మణుడు కూడా సేవకుడు చేస్తున్న పనిని అతడి సామర్థ్యాన్ని అతని కుటుంబాన్ని గమనించి తన ఇంటి నుండి వానికి అవసరమైన జీవికను ఏర్పాటు చేయాలి ఆ సూద్రుడు తమ ఇంట మిగిలిపోయిన అన్నాన్ని పెట్టాలి తమ బట్టలు ఇవ్వాలి ధాన్యం ఇవ్వాలి మిగిలిపోయిన అన్నం అని చూసారు లాస్ట్ సెంటెన్స్ ఉచ్చిష్టం అండి అది వన్ ట్వంటీ ఫైవ్ శ్లోకంలో పైన చదవండి ఉచ్ఛిష్టం అన్నం దాతవ్యం జీర్ణాన్ని వసానిచ వసనానిచ బ్రాహ్మణుడు కి సేవ చేసుకునే సూద్రుడికి ఇంట మిగిలిపోయిన అన్నాన్ని పెట్టాలి వాడి కోసం స్పెషల్గా వండే పని ఏం లేదు వీడు మిగిలిపోయిన అన్నాన్ని వాడు మొహన పడేస్తే ఆడ తింటాడు అది వాడి లెవెల్ అది అనమాట వాడికి స్వర్గం కావాలంటే బ్రాహ్మణ సేవ చేయాలి సేవించే బతకాలి సూద్రుడు ఎప్పుడైనా సరే శత్రువుని సేవిస్తే జస్ట్ బతుకు తిరిగి వస్తుందండి స్వర్గం కావాలంటే బ్రాహ్మణుడిని సేవ చేసాలి ఇంట్లో సేవకుడైనా సరే సూద్రుడికి ఎంగిలి అన్నమే గత బ్రాహ్మణుడి ఎంగిలి ఉచ్ఛిష్టం పెట్టాలి ఎంగిలి పెట్టడం అదేదో చీప్ గా చూసే విధులించడం కాదండి సేవకుడైనా సూద్రుడికి ఎంగిలి పెట్టడం మంచి విషయం అనమాట అదే ఎంగిలి పెట్టడం అంటే చీప్ చీప్గా ఇస్తున్నాం అనుకో చాలా గొప్పది ఎందుకంటే వాడు సేవ చేస్తున్నాడు కదా అందుకని అడిగిస్తున్నారు అనమాట ఇదే సెకండ్ చాప్టర్ ఎయిటీస్లో ఇది మన ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్లోనే చేసాం ఓకే మనస్మృతి చాప్టర్ టూ ఎయిటీ ఎత్ శ్లోకం ఎనభై శ్లోకం చూడండి సూద్రునకు జ్ఞానోపదేశం చేయకూడదు ఉచ్ఛిష్టాన్ని పెట్టకూడదు అంటే ఈడెవడో సేవకుడు కాని సూద్రుడు సేవకుడు కాని సూద్రుడికి ఉచ్చిష్టం కూడా పెట్టకూడదు అనమాట ఈ సెంటెన్స్ చదివినప్పుడు స్టార్టింగ్లో మనకేమనిపించేది అంటే ఓహో సూద్రుడికి జ్ఞానోపదేశం చేయకూడదన్నాడు అలాగే ఉచ్చిష్టాన్ని పెట్టకూడదన్నాడు సో ఎంగిలి పెట్టకూడదు అనమాట సో ఇది మంచి విషయమే కదా జ్ఞానం నేర్పించట్లేదు అలాగే ఉచ్చిష్టాన్ని కూడా పెట్టట్లేదు కానీ సేవించేవాడికి ఇంటి దగ్గర ఉన్న సర్వెంట్కి ఉచ్చిష్టాన్ని పెట్టాలి సో ఉచ్చిష్టం పెట్టడం అనేది అక్కడ దరిద్రం కాదండి ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ రెస్పెక్ట్ అనమాట ఇంటి దగ్గర పనిచేసే సూద్రుడికి రెస్పెక్ట్ ఇచ్చి వాడికి ఎంగిలి పెడుతున్నాం సాధారణ సూ శూద్రులకి భ్రష్టులకి ఉచ్చిష్టాన్ని కూడా పెట్టకూడదు అంటే బ్రాహ్మణుడి ఎంగిలి కూడా పవిత్రమే అది సేవకుడైన సూద్రుడికి మాత్రమే ఇవ్వాలన్నమాట ఇతర సూద్రులకి ఇవ్వకూడదు ఇది ఇదే ఉచ్చిష్టం అర్థమైందా ఎందుకు అంబేద్కర్ దీన్ని తగలేశాడు ప్రపంచంలోకి అత్యంత నీచమైన పుస్తకం అని ఎందుకన్నాను అర్థమైందా నేను ఇప్పుడు మీకు ఇప్పుడు కాఫీర్ అని చెప్పి ఒకడిని చంపేస్తే వాడి కష్టం నష్టంగానే వాడితో సమాప్తం అయిపోద్ది ఆడక్కడితో చచ్చిపోతాడు ఆడు పని కానీ నిన్ను సూద్రుడిని చేసి అంత్యజుడిని చేసి తక్కువని చేసి పుట్టుకతోనే నువ్వు పుట్టుకతోనే నీకు అసలు ఏంటో తెలియదు ముందు తెలియదు వెనక తెలియదు తినడం తెలియదు పోసుకోవడం తెలియదు అలాంటి టైంలోనే నీకు ఒక లేబుల్ తగిలిచ్చి తరతరాలన్నింటినీ బానిసగా చేసేసి బతికి ఉంచి జీవోత్సవంగా మార్చి వాడుకోవటం చూసారా అది అత్యంత హేయం అనమాట దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఈ ధర్మం హిందూ ధర్మాన్ని నేను జలగతో పోలుస్తుంటానండి ఓకే ఇతర ధర్మాలని గుంట నక్కలు లేకపోతే జాకల్స్ లేకపోతే అలాగా తోడేళ్లతో పోలుస్తుంటాను కానీ హిందూ ధర్మం మాత్రం జలగ జలగ అనే జంతువుతో పోలుస్తుంటానండి ఎందుకంటే ఈ తోడేళ్ళు కానీ గుంట నక్కలు కానీ ఉన్నాయి చూసారా ఇవి మంచిని మనిషిని చంపి తినేస్తాయి అక్కడితో ఎండైపోద్ది అనమాట కానీ ఈ బ్రాహ్మణ మతం చూసారా జలగలాగా జీవితాంతం రక్తం తాగుతూనే ఉంటుంది అది నీ పిల్లల్ని కూడా తగిలిస్తుంది అనమాట ఇతరులను దూషించక స్వధర్మాన్ని అనుష్ఠించే సూద్రుడిని జనులందరూ పొగుడుట వల్ల ఇహపరలోకాల్లో కీర్తి పొంచిన ఇప్పుడు సూద్రుడికి బట్ట రైట్ అనమాట రే వాళ్ళని తిట్టుకోకుండా నువ్వు కష్టంగా నీ స్వధర్మం ఏంటి మా ఇంటి చేయాలా ఓకే మేక మే ఈ ముగ్గురు ద్విజులు ద్విజలు వీళ్ళందరి వీళ్ళందరిలో పనులు చేయాలా సేవకుడిలా పడి ఉండాలి నువ్వు అలాగ చేస్తే ఇహపరలోకాల్లో నీకు కీర్తి వస్తుంది శక్తి ఉన్నా సరే సూద్రుడు ధర్మం దాచిపెట్టుకో ధనం దాచిపెట్టుకోకూడదు అట్లు అధిక ధనాన్ని సంపాదించి బ్రాహ్మణుల్ని అతను బాధపడుతున్నాడు ఎవడాడు సూద్రుడు డబ్బులు సంపాదించుకుంటే బ్రాహ్మణుడిని బాధలు పెడుతున్నట్టు లెక్క అర్థం అర్థమైందా సూద్రోహి సాధ్య బ్రాహ్మణేవ బాధతే శూద్రులు డబ్బులు సంపాదించుకుంటే బ్రాహ్మణులు బాధలు పడతారు ఎందుకు ధనం మీ దగ్గర అయిందబ్బా బ్రాహ్మణుడిది కదా వాడికి ఎందుకు ఇవ్వకుండా మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటారు ఆయన బాధించడం కాదు దాచిపెట్టుకోవద్దు శక్తి ఉన్నా సరే సూద్రుడు ధనం దాచిపెట్టుకోవద్దు ఉళ్ళొంచి చేయాలి మూసుకుని మీ డబ్బులు బ్రాహ్మణుడికి దానం చేయండి ఏకదా ఏకాదశాధ్యాయం పదకొండోది గోఫ్ లిటిల్ ఫాస్టర్ ఫ్రమ్ హియర్ అండ్ రాజు వేదవేత్తలైన బ్రాహ్మణులను యాగదక్షిణలను వారి వారి అర్హతలను సమస్త రత్నాలు దానం చేయాలి బ్రాహ్మణులకు దానం చేయాలండీ పెళ్లి చేసుకున్న బ్రాహ్మణుడు ఇతర ఇతరుల భార్యని యాచన చేస్తే అంటే వీడికి ఆల్రెడీ పెళ్ళి అయింది బ్రాహ్మణుడికి ఇంకోటి భార్యని అడుక్కుంటున్నాడు ఏమని అడుక్కుంటున్నాడు రతీదేహి అని అర్థమైందా అతనికి రతి సుఖం మాత్రమే కలుగుతుంది అంటే ఇతరుల భార్యలను కూడా కామిస్తుంటారు ఈ బ్రాహ్మణులు అది కూడా రాసుకున్నారు ఓకే సో వాడికి ఆల్రెడీ ఇతరుల భార్యలని కామిస్తున్నాడు కాబట్టి వాడికి దానం చేయాల్సిన పని లేదంటే ఎందుకంటే వాడికి రతి సుఖం దొరికేస్తుంది అంట ఈ దరిద్రాన్ని ఎట్ రాసుకోబుద్ధి అని నాకు అర్థం కాలేదు క్షత్రియుడు బ్రాహ్మణుడి ధనాన్ని ఎన్నడూ అపకరించకూడదు అయ్యయ్యో బ్రాహ్మణుడి సొమ్ము తప్ప ఇంకెవరిదైనా సొమ్ము బలవంతంగా తీసుకుని మంచి వరకు ఇచ్చేయాలి అతడు కష్టదశలో ఉన్నప్పుడు మాత్రం దస్యులు విహిత కార్యాలు చేయని వారిని ధనాన్ని అపహరించవచ్చు ఎవడు క్షత్రుడు క్షత్రుడు ఏం చేసినా బ్రాహ్మణ డబ్బు తీసుకోకూడదు క్షత్రుడికి కష్టం వస్తే ఏం చేయాలి దస్యులు విహిత కార్యాలు చెయ్యని వారు వారి ధనాన్ని అపహరించవచ్చు విహిత కార్యాలు చేయని వాళ్ళు ఎవరమ్మా సూద్రులు దస్యులు ఎవరమ్మా సూద్రుడి కంటే తక్కువ సో వీళ్ళందరి దగ్గర డబ్బులు దాచు దోచుకుని వారి ధనాన్ని అపహరించవచ్చు అర్థమైందా అపహరించవచ్చు అపహరించిన తర్వాత ఏం చేయాలి అసాధు అసాధు పురుషుల ధనాన్ని బలవంతంగా తీసుకుని అసాధు పురుషులు అంటే సాధువులు కానివాళ్ళు సాధువులు ఎవరో తెలుసు కదా బ్రాహ్మణులు అసాధు పురుషుల ధనాన్ని బలవంతంగా తీసుకుని మంచివారికి పంచిపెడితే తాను అసాధు పురుషులు సాధు పురుషులు అందరూ బాగుపడతారంట నీ దగ్గర లాక్కుని అక్కడ మొహం మీద బూడిద రాసుకుని కూర్చున్న వ్యధవకిస్తే నువ్వు కూడా బాగుపడతావు నీకే నీకే చెప్తున్నాడండి యజ్ఞం చేసేవారి ధనం దేవతల ధనం అని యజ్ఞం చేయక ఉండేవారి ధనం రాక్షధనం అని ధనమని పెద్దలు చెబుతారు అర్థమైంది కదా యజ్ఞం చేసేవాడు ఎవడు యజ్ఞం చేసేవాడు ఎవడు బ్రాహ్మణుడు వాడి ధనం దేవతల ధనం యజ్ఞం చెయ్యని వాళ్ళు ఎవరాళ్ళు మిగతా వాళ్ళు వాళ్ళు యజ్ఞం చేయరు కదా ఎవరు దస్యులు సూత్రులు వాళ్ళు యజ్ఞాలు చేయరు సో వాళ్ళ ధనం రాక్షస ధనం బ్రాహ్మణుడు యజ్ఞాన్ని పూర్తి చేయుటకై పైన చెప్పిన దగ్గర ధనాన్ని కానీ ద్రవ్యాన్ని కానీ బలాత్కారంగా తీసుకున్నా సరే రాజు అతనిని మాత్రం శిక్షించకూడదు అర్థమైందా మిగతా వాళ్ళు మనుషులే కాదండి వాళ్ళ ధనాన్ని ద్రవ్యాన్ని ఏదైనా సరే బలవంతంగా లాక్కునే అధికారం బ్రాహ్మణుడికి ఉంది ఎందుకు చెక్కలు తగలేయాలి కదా చెక్కలు తగలేయడానికి అందరి దగ్గర తీసుకోవాలడు బ్రాహ్మణుడు ధనహీనుడకుటకు రాజే కారణం చూసారా రాజుని దాని ఏమంటారు రెస్పాన్సిబుల్ చేస్తాడు బ్రాహ్మణుడి దగ్గర డబ్బులు లేకపోతే అది గవర్నమెంట్ ప్రాబ్లం ఆడోళ్ళ నుంచి పనిచేయడాడు మిగతా వాళ్ళు అందరి దగ్గర లాక్కున్నాడు చెక్కలు తగలెయ్యాలి కదా అందువల్ల రాజు శ్రోత్రియుడు సజ్జనుడైన బ్రాహ్మణుని చదువు సంధ్యలు ప్రవర్తన మొదలకు తెలుసుకొని ఆ బ్రాహ్మణుడి ఇంట నుండి సేవకులు భార్యాపుత్రులు జీవించినట్టు తన ఇంటి నుండి ధనధాన్యాలను అతని ఇంటికి పంపించాలి ఇట్లు సద్బ్రాహ్మణునికి జీవిక కల్పించి శత్రు చోరుల వల్ల అతనికి అపాయం కలుగుకుండా రక్షించాలి ఆ విధంగా సద్బ్రాహ్మణులను రక్షించినందువలన రాజు ఆరో భాగం పన్ను పొందటానికి అర్హుడవుతాడు అర్థమైందా మళ్ళీ చెప్పాలా మీ మోహాల దగ్గర అయ్యా మీ డబ్బుల్ని బ్రాహ్మ మీ డబ్బులంతా బ్రాహ్మణుడి సొంతం బ్రాహ్మణుడి డబ్బులు దేవతల సొంతం దేవతల డబ్బుల మీద ఆశపడతారా పాపాత్ములారా డబ్బులు సేవకుల్ని రాజు బ్రాహ్మణుని ఇంటికి పంపించాలి సో ఆ ట్యాక్స్ తీసుకోవాలంటే రాజుకి ఇవన్నీ పనులు చేస్తే వాడికి అర్హత వచ్చేస్తా అది బ్రాహ్మణుడు యజ్ఞ నిర్వహణకై శూద్రుని ఎప్పుడూ కూడా యాచింపరాదు అడుక్కకూడదు అనమాట దగ్గర అడుక్కోకూడదు లాక్కోవాలి అర్థమైందా ఆ విధంగా యాచన చేస్తే ఏది బ్రాహ్మణుడు పొరపాటును శూద్రుడి దగ్గర చాచి యాచన చేస్తే అతను చనిపోయిన తర్వాత అవుతాడు ఒక సంవత్సరం పశు సోమయాగాలు చేయకపోతే ఆ దోష పరిహారానికై తన దగ్గర ధనం లేనప్పుడు శూద్రాదుల నుండైనా ధనం తీసుకుని వైశ్వానరేష్ఠిని చేయాలి అర్థమైందా ఆ సంవత్సరం పాటు పశు సోమయాగాలు ఏం చేయలేకపోయాడు ఏంటంటే క్షామం ఉంది అక్కడ అప్పుడు ఏం చేయాలి సూద్రుల దగ్గర నుంచి అయినా సరే డబ్బులు లాక్కోవాలి రాజు చక్కగా పరిపాలిస్తున్నప్పుడు ధర్మములన్నీ తెలిసిన బ్రాహ్మణుడు తనకు జరిగిన అన్యాయాలను చెప్పక అభిచార హోమాదులను మొదలకు స్వశక్తితే వారిని శిక్షించాలి కానీ తన విరోధులు చంపుట మాత్రం తగదు బ్రాహ్మణ బలం రాజు బలం ఈ రెండిటిలో బ్రాహ్మణ బలమే చాలా మిన్న కాబట్టి బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు చేతనే తనకు కీడు చేసిన వారిని శిక్షించాలి అంటే బ్రాహ్మణుడికి కష్టం వచ్చింది అనుకోండి వాడు కోర్టుకు వెళ్ళకూడదు అర్థమైందా ఎందుకంటే బ్రాహ్మణుడి వాకు శస్త్రము కదా కింద రాశుడు చూడండి తనకు కీడు చేసిన వారిని అధర్వ వేదమును అంగీర జరిపిన అభిచార మంత్రములు చే నిగ్రహించాలి బ్రాహ్మణుడికి అతని వాక్య శస్త్రము వంటిది మరి యదవలు కోర్టులకు ఎందుకు పోతుంటారు వాక్య శస్త్రం కదా శాపాలు గీపాలు పెట్టేయచ్చు కదా చేయరు పుస్తకాలు రాసుకుని జనాల్ని యదవనలు చేయడానికి మాత్రం రెడీగా ఉంటారు రాజు కంటే బలవంతుడు క్లియర్గా చెప్పాడు చూడండి బ్రాహ్మణ బలం రాజు కంటే బలవంతుడు అధర్వ వేదంలోని మంత్రాలు వాడి నిగ్రహించాలంట శాపాలు పెట్టాలి మరి ఏం చేస్తున్నారు ఎన్నాళ్ళుని అధర్వ వేదంలో చెప్పాడు కదా మీ మీ ఋషి అంగీరస ఋషి చెప్పిన అభిచార మంత్రములు చేసి నిగ్రహించాలని చెప్పాడు కదా ఏం చేస్తున్నారు ఇనే ఎదవలున్నంతకాలం ఇలాంటి కథలు రాస్తూనే ఉంటారండి కన్య యువతి తక్కువ చదువు కలవాడు మూర్ఖుడు రోగబాధితుడు ఉపనయన సంస్కారం జరుగునవాడు వీరందరూ యజ్ఞయాగములకు చేయకుట్టకు అనర్హులు వీరితో యజ్ఞయాగాదులు చేస్తే నరకంతో నరకంలో పడతారు కావున వేదములు చదువుకోని శ్రౌత కర్మలలో అయిన బ్రాహ్మణుడు మాత్రమే యాగం చేయాలి ఇక్కడ ఫిఫ్టీ ఎయిత్ శ్లోకం కూడా చూడండి అది మీ అది అది ఇంపార్టెంట్ అది దాచిపెట్టిన ధనాన్ని అపహరించుట వెండి గుర్రములు మానవులు భూమి వజ్రములు మణులు మొదలైనవి అపహరించుట బంగారాన్ని అపహరించిన దానితో సమానం లాస్ట్లో చూడండి లాస్ట్ సెంటెన్స్ ఇందులో ఇంపార్టెంట్ ఇదే తోడ తోడబుట్టినది అంటే చెల్లి అక్కా చెల్లి తోడ పుట్టినది కన్య చండాల స్త్రీ స్నేహితుని భార్య కోడలు వీరితో సంభోగం చేయుట గురు భార్యతో సంభోగించుట వంటిది అర్థమైందా దానికి అంత్యజ అనే ఒక పదం కనిపిస్తుంది ఇక్కడ కుమారీష్్యత జాసు జాసుస అంత్యజ అంత్యజాసుస అని ఉంది చూసారా అంత్యజులు అంటే ఐదో వాళ్ళు ఇక్కడ దాన్ని చండాల స్త్రీ అని ట్రాన్స్లేట్ చేశాడు మన నల్లందిగళ్ళ నరసింహాచార్య సో ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే తోడబుట్టినది కన్య చండాలస్త్రీ స్నేహితుని భార్య కోడలు వీరితో సంభోగం చేయటం గురుభారితో సంభోగించటం వంటిది అంటే గురుభార్య సంభోగం అనేది అత్యంత మోస్ట్ పాపాత్మ హయ్యర్ పాపాల్లో ఒకనొకటి అనమాట ఓకే చూడండి బ్రహ్మహత్య సురాపానం దొంగతనం గురు భార్యతో వ్యభిచరించుట ఇవి పంచమహాపాతకాలు సో కాబట్టి ఈ కింద ఇవన్నీ కూడా అందులోకే చేరతాయి బాగుందా ఇలాగే ఉండండి బ్రాహ్మణుని కొట్టుట కంపు ఉన్న వస్తువులను మధ్యము వాసన చూచుట మోసం పురుషుడు పురుషునితో మైథునం చేయుట ఇవన్నీ జాతి భ్రంశాన్ని కలిగిస్తాయి ఇక్కడ చూసారా పురుషుడు పురుషునితో మైథునం అంటే స్వలింగ సంపర్కం గురించి మాట్లాడుతున్నారు ఈ స్వలింగ సంపర్కం చేస్తే అంటే జస్ట్ జాతి భ్రంశం అవుతుంది అంతే మిగతా ఇంకేమీ జరగవు సో ఇక్కడ మిగతా ఏంటంటే సంపేయమనో లేకపోతే హేట్ చేయమనో చెప్తాయి ఇక్కడ జస్ట్ జాతి భ్రంశం జాతి భ్రంశం అంటే మళ్ళీ హేటెడ్ కిందకే వస్తుంది లేదు గాని బ్రాహ్మణుడు పుట్టుకతోనే దేవతలకు కూడా పూజ్యుడుగుచున్నాడు అతడే లోక కారణముగా ఉన్నాడు వారిలో వేదజ్ఞులైన ముగ్గురు బ్రాహ్మణులైనను బ్రహ్మహత్య పాపం తొలగించి ప్రయత్నం చెప్పేదాడు బ్రాహ్మణుడు పుట్టుకుతోనే దేవతలకు పూజుడు అంటమాట అంటే కర్మల ద్వారా అని చెప్పి ఏ యథం అంటాడో చూద్దామండి మనుస్మృతి పదకొండో అధ్యాయం ఎయిటీ ఫోర్ శ్లోకంలో స్పష్టంగా చెప్పాడు బ్రాహ్మణుడు మోహంతో కళ్ళు తాగితే ఎర్రగా కాచిన కళ్ళును అతని నోట్లో పోయాలి మద్యం అన్నాల్లో మలం వంటిది ఆ మలం పాపాన్ని కలిగించేది కావున బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మలము వంటి మద్యాన్ని తాగకూడదు శూద్రులరా మీకు చెప్పేది మళ్ళీ ఇదే ఈ మతం మీది కాదు మీ మంచి మీ బాగోగులు ఏ మాత్రం ఈ మతం చూడదు ఓన్లీ బ్రాహ్మణ క్షత్రియ వయస్సుల గురించి మాత్రం చెప్పకూడదు మీరు ఎప్పటికైనా దాస్యులు ఊరి బయట ఉండేవాళ్ళు అంత్యజులు నీచ కులస్తులు అంతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మలము వంటి మద్యాన్ని తాగకూడదు వాళ్ళకి మాత్రమే మంచి చెప్తాడు అనమాట మిగతా వాళ్ళు తాగి ఏం పర్లే ఈ మూడు విధాలైన మద్యాల్లో దేన్ని ద్విజులు తాగకూడదు ఈ మద్యాలు నిషిద్ధ మాంసం సుర పులియబెట్టిన తయారు చేసిన ఆసపము వంటి యక్ష రాక్షస పిశాచులు తాగేవి కావున దేవ సంబంధమైన హవిస్సుని తినే బ్రాహ్మణుడు ఈ రాక్షసాన్నము తినకూడదు అంటే ఎందుకు తినకూడదంట మద్యము తాగి మత్తుడైన బ్రాహ్మణుడు మైమరిచి మలల్లో పడిపోవచ్చు వేదమంత్రాలు చదువుతూ ఉండొచ్చు అయ్యయ్య ఎంత పాపం జరిగిపోద్ది తాగి వేదమంత్రాలు జరిగితే ఇంకేమందా ఇంకెలాంటి అకార్యములైనా చేయొచ్చు బ్రాహ్మణ శరీరంలో ఉన్న వేదవాక్యము ఒకసారి మద్యపానం చేస్త తడిస్తే అతని బ్రాహ్మణత్వం కూలిపోతుంది మరి మందు తాగే బ్రాహ్మణులందరూ ఏం చేస్తున్నారమ్మా మీరు ఎప్పుడో సుద్రులైపోయారు కలికాలంలో ఎవ్వడు బ్రాహ్మణుడు లేడు వింధ్య పర్వతం కింద ఎవడు బ్రాహ్మణుడు లేడు మందు తాగే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాదు వేదం చదవని వాడు బ్రాహ్మణుడు కాదు ఇంకెవడున్నాడండి ఇక్కడ ఎందుకు ఆ బలుపు ఎందుకు అసలు నాకు అర్థం కాదు ఇతరుల ఇళ్లలో బంగారాన్ని దొంగతనం చేసిన బ్రాహ్మణుడు రాజు దగ్గరకు పోయి తాను చేసిన పనిని అతని సభలో చెప్పుకొని తను శిక్షింపమని వేడుకోవాలి ఏది ఆడ దొంగతనం చేసి రాజు దగ్గరికి వెళ్ళి వేడుకోవాలని తను శిక్షించండి నన్ను శిక్షించండి నేను దొంగతనం చేశాను అప్పుడు రాజు ముసలమనే ఆయుధాన్ని తీసుకుని అతను శిక్షించాలి దొంగతనం చేసిన వాడు మృతుడై శుద్ధిని పొందుతాడు ఈ మాట చేస్తారా ఇది బ్రాహ్మణుడికి చెందదండి ఎందుకంటే కింద ఉంటుంది దాన్ని దాని ఏమంటారు దాని కౌంటర్ అదే బ్రాహ్మణుడు దొంగతనం చేస్తే తపస్సు చేసి శుద్ధి పొందొచ్చు అంట మిగతా వాళ్ళు ఎవరైనా దొంగతనం చేస్తే చంపేయాలని బ్రాహ్మణుడు దొంగతనం చేస్తే ఏం చేయాలి తపస్సు చేసి శుద్ధి పొందాలి బ్రాహ్మణుడు తపస్సు చేసి దొంగతనం చేసిన పాపాన్ని పోగొట్టుకుని తెలిస్తే నారబట్టలు కట్టుకుని అడవిలో పన్నెండు సంవత్సరాలు బ్రహ్మహత్య చేసిన వాడు చేయి వ్రతాన్ని అను అనుష్ఠించాలి ఇంకోటి ఎవడన్నా దొంగతనం చేస్తే అప్పటికప్పుడు కూడా చంపేయాలి ఈ ఏమో సింపుల్గా అడవిలో పన్నెండు సంవత్సరాలు దీన్ని చేయాలనుకుంటున్నారన్నమాట వీళ్ళు దీని వెళ్ళి జైలు అనుకుంటున్నారు పన్నెండు సంవత్సరాలు జైల్లో వేస్తున్నాడు వీడు అని అడవిలో ఉండటమే ఇక చేసేది అందరు గ్రామాల్లో ఉండేది ఆ గ్రామం అడవి పక్కపక్కనే ఉండేవి గురుభార్యతో సంగమం వాడు తాను చేసిన తప్పును రాజుతో చెప్పుకొని బాగా కాగిన ఇనుప మంచంపై పడుకుని కాలిన ఇనుప స్త్రీ ప్రతిమను కౌగిలించుకొని కౌగిలించుకుని చనిపోయి ఆ పాపాన్ని తొలగించుకోవాలి లేదా తానే తన శిస్న వృషణాలు శిస్న వృషణాలు అంటే తెలుసు కదా అయ్యే మగళ్ళ సెట్ అనమాట ఓకే వన్ ప్లస్ టూ ఆ సెట్ని కోసేసుకుని చేత్తో పట్టుకుని తాను చనిపోనంత వరకు నైరుతి దిక్కుకు వెళ్ళిపోతూ ఉండాలంట ఎవడని చేస్తాడండి ఈ ఈ రూల్ ఎందుకు పెట్టుకున్నారు తెలుసా ఎందుకంటే ఈ రాసే సన్నాసులు అందరూ వాళ్ళందరూ గురువులు వాళ్ళు చేసే దరిద్ర పనులు భరించలేక ఒక్కొక్కసారి వాళ్ళ గురుపత్నులు ఏమో అప్పుడోసారి అప్పుడోసారి అటు ఇటు చూసే అవకాశం ఉంది అందుకనే రాసుకున్నారు సేమ్ ఇస్లాంలో కూడా ఇంతే కదా వెళ్ళాలని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే వాళ్ళకి బురకాలు వేసేవాడు ఈడేమో ఒక రూల్ పెట్టాడు అనమాట గురు భార్యతో సంగమిస్తే బ్రహ్మహత్య పాతకం కంటే పంచమహాపాతకాల్లో ఒకటి అని పెట్టుకున్నాడు ఎందుకు సంగమిస్తుందండి అండి గురు భార్య తిన్నోడైతే మనిషి మంచుడైతే ఎందుకు ఎందుకు సంగమిస్తుంది వాళ్ళకి ఏం పనిపాట్లు లేవా బ్రాహ్మణుడు పిల్లి ముంగీస పాలపిట్ట కప్ప ఉక్కు ఉడుము గోబ కాకి వీటిని చంపినచో సూత్రహత్య ప్రాయశ్చిత్తం ఆచరించవలను అర్థమైందా సూద్రులారా మీ బతుకు ఏంటంటే బ్రాహ్మణుడు పిల్లి ముంగీస పాలపిట్ట కప్ప కుక్క వీటిని చంపినా సరే సూద్రుడిని హత్య చేస్తే ఏ ప్రాయశ్చిత్తం చేయాలి అదే చేయాలి ప్రాయశ్చిత్తం అంటే అదేదో ఇంత అనుకునేరు బొక్కలో ఆరు నెలల పాటు అడవిలో ఉండాలి అంతే అర్థమైందా బ్రాహ్మణుడు సూత్రహత్య ప్రాయశ్చిత్తం అంటే ఏంటనుకుంటున్నారు బ్రహ్మహత్యలో వన్ సిక్స్త్ చదవండి ఒళ్ళొంచి కాస్త చేయండి ఓకే సూత్రహత్య ప్రాయశ్చిత్తం అంటే ఆరు నెలల పాటు పోయి అడవిలో ఉండాలి ఒక ఒంటిపూట పూట తినాలి ఎన్ని కథలు చెప్తారు కానీ ఎన్ని జరిగే పనులు కావు మీ ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే సూద్రుడి విలువ పిల్లిని చంపినా సూద్రిని చంపినా ఒక పాలపిట్టని కప్పని చంపినా సూద్రిని చంపినా ఒకటే శిక్ష బుద్ధిపూర్వకంగా వీటిని చంపినచో మూడు రాత్రులు పాలే ఆహారంగా తీసుకోవాలి లేదా ప్రతి ఒక్క దినము యోజన నడవాలి కాకపోతే మూడు రోజులు నదిలో స్నానం చేయాలి అది వీరు కాకపోతే ఇంకోటి ఏదో చేయాలి అంతే తప్ప వాడికి పెద్ద శిక్షలేం ఏం పచ్చి మాంసం తినే పులి మొదలైన వాటిని చంపితే పాడిగల ఆవును దానం చేయాలి పచ్చి మాంసం తినని మృగాలను చంపితే పెద్దదోడని ఒంటిని చంపిన ఒక గురిగింజ ఎత్తు బంగారాన్ని దానం చేయాలి వ్యభిచారం చేసే బ్రాహ్మణ స్త్రీని చంపితే ఇక్కడ చూడండి స్త్రీల గురించి చెప్తున్నాడు స్త్రీల విలువ ఎంత చూడండి వ్యభిచారం చేసే బ్రాహ్మణ స్త్రీని చంపితే గుర్రం దానం చేయాలి అట్టి క్షత్రియ స్త్రీ అంటే వ్యభిచారం చేసే క్షత్రియ స్త్రీని చంపితే ధనుస్సు దానం చేయాలి అట్టి వైశ్య స్త్రీ వ్యభిచారం చేసే వైశ్య స్త్రీని దానం చేస్తే చంపితే మేకం దానం చేయాలి అటువంటి శూద్ర స్త్రీని చంపితే పొట్టేలను దానం చేయాలి అయిపోయిందండి ఆ స్త్రీల యొక్క ప్రాణం విలువ మేక పొట్టేలు తనస్సు స్త్రీల విలువ ఇదండి మీరు రెచ్చిపోకండి బో మాకేదో మేము బ్రాహ్మణ స్త్రీలము మేము క్షత్రియ స్త్రీలము మేసాలు చదువుతున్నాం మీ బంధం మీ బతుకు అంత సీన్ లేదు మీరు పొరపాటున ఏదన్నా కాలు జారిన ఏం చేసినా సరే ఇన్స్టెంట్గా మీ విలువ మేకతోటి పొట్టేలతోటి అయిపోయింది ఒక పొట్టేరు దానం చేస్తే సూద్ర స్త్రీని చంపేసుకోవచ్చు తర్వాత వ్యభిచారం అంటగట్టచ్చు కదా ఏం పని చంపేసిన తర్వాత అడుగుద్దా పెట్టుద్దామ్మాయి అది ఈ ధర్మం చేసేది మనిషికి విలువని జంతువులతోటి వస్తువులతో తగిలిస్తుంది పై త్రిజాతి స్త్రీలను అనాలోచితంగా చంపితే అంటే వాళ్ళు వ్యభిచారం ఉంటారు పొరపాటున ఏదో చనిపోతే ఆ బ్రాహ్మణుడు సూద్రహత్య చేసినప్పుడు ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి స్త్రీలందరూ శూద్రులే పొరపాటున ఒక స్త్రీ ఈ త్రిజాతి స్త్రీలను అంటే వ్యభిచారం చేసినా చేయకపోయినా సరే పొరపాటున కనుక అనాలోచితంగా చంపేస్తే ఆ బ్రాహ్మణుడు సూద్రహత్య చేసినప్పటి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి సూత్రహత్య అంటే ఆరు నెలలు అడవిలో ఉండాలి అంతే అది మీ విలువ ఇక నెక్స్ట్ సూద్రుల విలువ చూడండి ఎముకలు గల తొండల వంటి వెయి జంతువులను చంపినప్పుడు అంటే ఎముకలు గల అంటే తొండలు ఉన్నాయనుకోండి తొండలు బల్లులు ఉంటాయి చూసారా వాటిని ఒక వెయ్యి జంతువులను చంపితే ఎముకలు లేని నల్లి వంటి ప్రాణులను బండెడని చంపినప్పుడు సూద్రపద ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలంటే అండి ఇదే ఇది కావాలని చెప్పి శూద్రులని నీచల్ని చూపించడానికే చేస్తున్నట్టుంది తెలుసా అంటే వెయ్యి జంతువుల్ని చంపితే ఒక శూద్రుడు విలువది ఎముకలు లేని నల్లి వంటి ప్రాణులు ఉన్నాయి చూస్తారా నల్లి పురుగులు వంటి ప్రాణులు వాటిని బండెడ్ అని చంపితే శూద్రవత ప్రాయసిత్తాన్ని చేసుకోవాలంటే ఎముకల జంతువులను చం చంపినప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకునేటప్పుడు బ్రాహ్మణుడు కొంత ద్రవ్యాన్ని దానం చేయాలి ఏ చేసినా సరే మీరు తప్పు చేసినా పాపం చేసినా సచ్చే ముందు కూడా బ్రాహ్మణుడికి ట్యాక్స్ కట్టే సావాలండి ఇక మేనరికాలని నిషేధిస్తున్నాడు చూడండి ఇక్కడ మన మన ఇండియన్ సొసైటీలో మరి మేనరకాయలు ఎందుకు వచ్చేది లేదు ఈ ఈ ఈ సినారియోలో ఇందులో ఎంతో కొంత బెటర్ అనిపించింది కానీ చూడండి ఒకసారి తోడ పుట్టిన అక్క చెల్లెళ్ళు స్నేహితుని భార్య కోడలు వీళ్ళందరూ నిషిద్ధాలు అనమాట అంటే మన పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే పనులకు కానీ వీళ్ళు నిషిద్ధాలు తోడ పుట్టిన అక్క చెల్లెళ్ళు స్నేహితుని భార్య కోడలు కన్యలు శూద్ర స్త్రీ మరి కన్యలు అంటే మరి వర్జన్స్ అనుకుంటా మరి వర్జన్స్ కాకపోతే ఇంకెవరితో మరి సంభోగాలు చేస్తారు నాకైతే అర్థం కాలేదు కానీ ఎనీవే శూద్ర స్త్రీలతో వ్యభిచారం చేసినవాడు వీళ్ళందరితో వ్యభిచారం అంటే పెళ్లికి ముందు చేయటం లేని ఓకే సో వీళ్ళందరితో పెళ్ళికి ముందు కార్యం కనుక చేస్తే ఇది ప్రాయశ్చిత్తాన్ని చేయాలి ఓకే గురుతల్ప గుడి చేయి ప్రాయశ్చిత్తం చేయాలి మేనత్త కూతురు చిన్నమ్మ పెద్దమ్మ బిడ్డలు మేనకోడలు మేనమామ కూతురు వీరిని పొందితే చెల్లెలితో రంకులాడిన వారికి కలుగు పాపములంటుతుంది కావున చాంద్రాయన వ్రతం ఆచరించాలి సో వీళ్ళందరూ టెక్నికల్గా నిషిద్ధం అండి పెద్దమ్మ పిల్లలు అంటే మనకి సొంత సొంత బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయిపోతారు ఓకే మేనత్త కూతురు కూడా నిషిద్ధమే ఓకే మేనకోడలు నిషిద్ధమే మేన మేనమామ కూతురు కూడా నిషిద్ధమే సో వీళ్ళందరూ పెళ్ళి చేసుకోవడానికి కానీ లేకపోతే ఈ మరి వ్యభిచారం లేదా ప్రీ ప్రీ మ్యారిటల్ సెక్స్ అనుకుంటారు ఏమైనా సరే మొత్తానికి అవన్నీ నిషిద్ధాలు అందుకని చాంద్రాన్ని వ్రతం చేయాలి మరి నిషిద్ధమైన తర్వాత మనవాళ్ళు ఎందుకు దీన్ని ఎత్తినెట్టుకున్న నా అయితే అర్థం కాలేదు పైన చెప్పిన మేనత్త కూతురు పినతల్లి పెదతల్లి కూతురు మేనమామ కూతురు వీరు దాయాదులు కావున వీరిని వివాహం చేసుకున్నచో అధోలోకాన్ని పొందుతారు అదా ఓకే టూ నాట్ సిక్స్ టూ నాట్ ఎయిట్ ఆ బ్రాహ్మణుని చంపదలిచి కట్టె పైకెత్తితే నూరేళ్ళు నరకంలో నివసిస్తాడు కట్టెతో కొట్టితే వెయ్యి సంవత్సరాలు నరకంలో బాధపడుతూ ఉంటాడు బ్రాహ్మణుని కొట్టినప్పుడు అతని శరీరం నుండి రక్తం కారితే భూమిపై పడ్డప్పుడు ఎన్ని రేణువులు రక్తంలో తడుస్తాయో అన్ని వేల సంవత్సరాలు బ్రాహ్మణుని కొట్టినవాడు నరకంలో పడతాడు ఇది ఎవరైనా సరే అనమాట అంటే కొట్టేవాడు ఎవరైనా సరే బ్రాహ్మణుని కొడితే ఎంతటి ప్రాబ్లమ్స్లు ఇరుక్కుంటాడో రాస్తున్నాడు చూడండి రక్తం తగలకూడదు బ్రాహ్మణుని చంపుటకై దండాన్ని ఎత్తితే అతికృత్య వ్రతాన్ని ఆచరించాలి అతనికి దెబ్బ తగిలితే కృతాతికృత్యాలని రెండింటిని ఆచరించాలి ఇవన్నీ వ్రతాల పేర్లు లేండి ఋగ్వేదాన్ని ప్రతిదినం అధ్యయనం చేస్తూ ఉంటే సమస్త లోకాలను హత్య చేసినా మహాపాతకుల ఇంట్లో భుజించినా అతనికి ఏమాత్రం పాపం ఉండదు చూసారా మనకి మనం లూప్ హోల్స్ని యాడ్ చేసుకోవడం అంటే ఇలాగే ఉంటుంది రాసుకునేవాడు బ్రాహ్మణుడు కదా ఏం రాసుకున్నాడు చూడండి ఋగ్వేదాన్ని ప్రతిదినం అధ్యయనం చేస్తూ ఉంటే సమస్త లోకాలను హత్య చేసినా సరే అంటే సమస్త లోకాలని చంపిపా దుబ్బినా సరే పాపం వంటదు ఋగ్వేదాన్ని మూడు మార్లు అధ్యయనం చేసిన వానికి యజుర్వేదంపై శ్రద్ధ గలవానికి సామవేదాన్నంతా పారాయణం చేసిన వానికి ఎట్టి పాపములు కలుగు వీళ్ళందరూ పారాయణం చేసేది ఎవరో చెప్పండి ట్వెల్త్ చాప్టర్ ఇది చాలా చిన్న చాప్టర్ ఇది సత్వాది గుణాల వల్ల కలుగు జన్మల గురించి చెప్పబడ్డా అవి దేశ కాల భేదాన్ని అనుసరించి అధమ మధ్యమ ఉత్తమ భేదాలతో మరల మూడు విధములుగా ఉన్నాయి దీని అర్థం ఏంటంటే వర్ణాలు నాలుగు ఓకే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూదులు అందులో గుణాల ద్వారా మళ్ళీ మూడు లెవెల్స్ ఉన్నాయి ఆ మూడు లెవెల్స్ ఏంటో చెప్తారు చూడండి అందులో కూడా అధమ మధ్యమ ఉత్తమ జన్మలు ఉన్నాయంటే చూడండి ఈ దిక్కుమాల క్లాసిఫికేషన్ ఎందుకు ఎవరికి అర్థం కాలేదండి చెట్లు గుట్టలు మొదలైనవి స్థావరాలు కి క్రిమి కీటకాలు చేపలు పాములు తాబేళ్ళు పశువులు మృగాలు ఇవన్నీ తామస గుణం వల్ల కలిగిన నీచ జన్మలు ఏనుగులు గుర్రాలు సూద్రులు మ్లేచులు సింహాలు వ్యాఘ్రాలు పందులు ఇవన్నీ తామస గుణంతో ఉండటం వల్ల వాళ్ళ కలిగే మధ్యమ జన్మలన్నమాట సూత్రులు మ్లేచ్చులు మధ్య జ మధ్యమ జన్మలు ఇది పందులతో సమానం అంతే కదా పందులు కూడా మధ్యమ జన్మలే నటులు మొదలైనవారు పక్షులు ఆడంబరంగా తిరిగే మానవులు రాక్షసులు పిశాచులు వీరంతా తామస గుణం వల్ల కలిగే ఉత్తమ జన్మలన్నమాట గుణం వన్ ఆఫ్ ద వరస్ట్ ఈ గుణం కర్రసామ చేసే జల్లలు బాహుయుద్ధం చేసే మల్లలు నటులు శాస్త్రములచే జీవించు సైని శస్త్రములచే జీవించే సైనికులు జూదరులు తాగుబోతులు వీళ్ళంతా రాజసులలో అంటే రాజసం అనే రజోగుణం ఉంటుంది చూస్తారు రజోగుణంతో ఉన్న వాళ్ళు వీళ్ళు అధమ జన్మలన్నమాట ఎవరు సైనికులు సైనికులు అధమ జన్మలు మరి తాగుబూతులు జూదరులతో సమానం రాజ్యం చేసే రాజులు క్షత్రియ వంశంలో పుట్టిన వాళ్ళు రాజసులలో మధ్యము మధ్యములు అట్లే గంధర్వులు గుహ్యకులు యక్షులు దేవతలు వీళ్ళందరూ విద్యాధులు ఉన్నారు సరా అప్సరసలు వీళ్ళందరూ ఉత్తములు అన్నమాట అత్యాసతో ఇతరుల ఇంట్లో రత్నాలు ముత్యాలు పగడాలు మొదలైన వాటిని దొంగతనం చేసిన మానవుడు తరువాతి జన్మలో బంగారు పని చేయవాడే పుడతాడు కొంతమంది బంగారు పని చేసే ఆచారులుంటారు మీసం తిప్పుతుంటారు మాకు జంజ ఉంది తెలుసా మేము బొట్లు పెట్టుకుంటాం తెలుసా మాకు మడి ఉంది తెలుసా అని గడిది గుడ్డు మీ బతుకు అంత సినిమా లేదు అదేవిందా పేరులో విశ్వబ్రాహ్మణులు అని ఉన్నంత మాత్రమే మీరు బ్రాహ్మణులు కాదు ఓకే తర్వాత జన్మలో నీచపు జన్మ ఏది ఇతరుల ఇంట్లో రత్నాలు ముత్యాలు పగడాలు మొదలైన వాటిని దొంగతనం చేస్తే తర్వాత జన్మలో బంగారపణ చేసే కొడతారు అనమాట అంటే ఇంతకుముందు మీరు దొంగలు మీ పూర్వ జన్మలో మీరు వాళ్ళు అదేవిందా ఇది మీ ధర్మం మీకు ఇచ్చేదనమాట న్యాయంగా బంగారుపణ చేసుకుంటే మిగతా వాళ్ళకి సర్వీస్ చేస్తున్నా సరే మీ బతుక్కి కారణం ఏంటో తెలుసా పూర్వ జన్మలో మీరు దొంగలు అది ఈ ధర్మం మీకు ఇచ్చే విలువ ఇతరుల ధాన్యాన్ని అపహరించిన వాడు ఎలుకగా పుడతాడు అనమాట కంచుని దొంగిలిస్తే హంసగా పుడతాడు నీటిని దొంగిలిస్తే బెగ్గురు పక్షిగా పడతాడు తేనెను దొంగిలిస్తే ఈగగా పుడతాడు ఇవన్నీ పుట్టుకల గురించి అనమాట మాంసాన్ని దొంగిలిస్తే గద్దగా పుడతాడు వపను దొంగిలిస్తే నీటికాకిగా పుడతాడు నూనెను దొంగిలిస్తే గబ్బిలంగా పడతాడు బెల్లాన్ని దొంగతనం చేస్తే వాగ్గు అనే పక్షిగా పుడతాడు బ్రాహ్మణుడు స్వతహ కర్మ వాంతి చేసుకున్న అన్నాన్ని తింటూ జ్వాలాముఖుడనే ప్రేతగా జన్మిస్తాడు అంటే బ్రాహ్మణుడు తన సొంత ధర్మాన్ని వదిలేస్తే ఏమవుతాడు వాంతి చేసుకున్న అన్నాన్ని తింటూ జ్వాలాముఖుడనే ప్రేతగా జన్మిస్తాడంట క్షత్రియుడు స్వకర్మ భ్రష్టుడైతే పురుష శవాలను తినే కటపూతమనే అనే పుడతాడు అంటే శవాలను పీక్కు తినేవాడుగా పుడతాడు అన్నమాట వైశ్యుడు తన కర్మ భ్రష్టు మైత్రాక్ష జ్యోతి అనే చీమును భుజించే ప్రేతంగా పుడతాడంట సూద్రుడు చిరపేలను భక్షించే చిలా చైలాసకం అనే ప్రేతగా పడుతాడు అంటే స్వధర్మాలను వదిలేస్తే మీ బతుకులు ఎంత దరిద్రంగా ఉంటాయో భయపెడుతున్నాడు అనమాట అందుకని మీ పనులు మీరే చేయాలి వేదవాహ్యులైన ఆధునిక శాస్త్రాలు ఇక చూడండిది వేద ఈ మోడర్న్ సైన్సెస్ గురించి ఎట్లా ఏడుస్తాడు చూడండి ఎందుకంటే ఈ మనుస్మృతి రాసే టయానికి ఇతర శాస్త్రాలు కానీ లేకపోతే ఇతర మతాలు కానీ మీమాంసలు కానీ దర్శనాలు కానీ ఇవన్నీ కూడా అంటారు ప్రాచుర్యం పొందుతూ ఉన్నాయి ఏం రాస్తాడు చూడండి ఏడుపు కొట్టి యథవ వేద బాహ్యాలైన ఆధునిక శాస్త్రాలు వేదాన్ని నిందించే దృష్టితో చూడబడే శాస్త్రాలు ఇవన్నీ అని వ్యర్థమైనవే వేద బాహ్యాలైన శాస్త్రాలు కొత్తవి కొత్తవి పుట్టుకొస్తున్నాయి గిట్టుతున్నాయి ఇవన్నీ ఆధునికమైనవి కావున ప్రయోజనం లేనివి ఈ సెంటెన్సే ఈ దరిద్రులందరికీ పట్టుకుని కూర్చుందండి మోడర్న్ సైన్స్లో ఏమీ లేదు అంతా మా పుస్తకాల్లో ఉన్నది మా పాత పుస్తకాల్లో ఉన్నది మీ పాత పుస్తకాల్లో ఉన్న తెలివంతా ఇదే బెగ్రు పక్షిగా పడతావు అది దొంగిలిస్తే ఇది పడతావు ఇది దొంగిలిస్తే అది పడతావు ఇది మీ సైన్స్ ఎట్ట ఏడుస్తున్నాడు చూడండి బా వేద బాహ్యాలైన ఆధునిక శాస్త్రాలు ప్రయోజనం లేనివంట ఇక లాస్ట్ అండి వేదం గురించి ఏమాత్రం తెలియని వారి ఇంటికంటే ఈ సెంటెన్స్ చూడండి దీనిలో చాలా చాలా మీనింగ్ ఉంది లాస్ట్ లాస్ట్ రెండు శ్లోకాలు లాస్ట్ నాలుగో శ్లోకాలు ఇవి వేదం గురించి ఏమాత్రం తెలియని వారికంటే ఇంట్లో వేద గ్రంథాలున్నవారు శ్రేష్ఠులు అర్థమైందా ఏం తెలీదు అనుకోండి జస్ట్ ఇంట్లో పుస్తకాలు ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు తెలియని వాళ్ళకంటే వేదం అంటే ఏంటో తెలియని వాళ్ళకంటే జస్ట్ ఇంట్లో గ్రంథాలు పెట్టుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అందుకే అముడు అమ్ముడు పోతుంటాయి గ్రంథాలన్నీ ఒక్కటి చదివి సావుడు కానీ వేద గ్రంథాలు ఉన్న వారికంటే వేదాన్ని అభ్యసించేవారు శ్రేష్ఠులు అభ్యసించడం అంటే గురుగా అడిగిపోవాలి గురువు ఎవరికి చెప్తాడు ఒక వర్ణానికే చెప్తాడు వారికంటే ఎవరు ఈ అభ్యసించిన వారికంటే వేదార్థ జ్ఞానం కలవారు చాలా గొప్పవారు బ్రాహ్మణునకు బ్రహ్మజ్ఞానం తపస్సు ఈ రెండు మిక్కిలి మేలు చేస్తాయి తపస్సు చేస్తే మిగతా పాపాలన్నీ పోతాయి మీరు మిస్ అయిపోయిన సెంటెన్స్ ఏంటో చెప్పన వేదం గురించి ఏమాత్రం తెలియకపోయినా వారికి అంటే ఇంట్లో వేద గ్రంథాలు వేద గ్రంథాలన్న చూసారా పైన రాసింది ఆల్రెడీ అగ్నేభ్యో గ్రంథిన శ్రేష్ట గ్రంథిభ్యో ధారణో వరాహ అర్థమైందా దీని అర్థం ఏంటంటే వేదాలు రాయటం గ్రంథస్థం చేయటం జరిగిన తర్వాత ఈ మనుస్మృతి రాయటం జరిగింది వేదాలకి గ్రంథస్థం చేయటం రాయటం అనేది వెయ్యేళ్ల క్రితమే మొదలైందండి అంతకు ముందంతా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ గురు శిష్య పరంపర అంతేనా సో కానీ ఈ శ్లోకం స్పష్టంగా చెప్తుంది అనమాట ఇది యాక్చువల్లీ విశుద్ధ మనుస్మృతిలో కూడా ఉంటుంది అంటే దీన్ని ఎవరూ కూడా ఇది ప్రక్షిప్తం అని చెప్పలా వేద గ్రంథాలు అన్న మాట స్పష్టంగా రెండు మూడు సార్లు వా వాడబడింది అంటే ఇది వేద గ్రంథాల గురించి మాట్లాడడం మనుస్మృతి గ్రంథం గురించి కాదు మాట్లాడేది అర్థమైందా సంస్కృతానికి లిపి ఎప్పుడు వచ్చింది టెన్త్ సెంచరీ తర్వాత వేదం రాసింది గ్రంథస్థం చేసింది ఎప్పుడు టెన్త్ సెంచరీ తర్వాతే ఈ మనుస్మృతి రాసింది కూడా టెన్త్ సెంచరీ తర్వాతే కానీ ఈ కాషాయ మనకి మనకేం చెప్తున్నారు ఇది సత్యయుగంలో రాశారంట ఇది మన కృతయుగంలో అదేగా వీళ్ళు చెప్పుకొని వచ్చేది మనుశృతి ఇప్పటి కాదు మన వేదాలు స్టార్ట్ దగ్గర నుంచి మనుమహర్షి రాసేటప్పటి నుంచి అని థౌజండ్ ఇయర్స్ కూడా కాలేదండి ఈ నీచాధమ పుస్తకాన్ని అంబేద్కర్ ఎందుకు తగలబెట్టాడో అని అనుకుంటున్నానండి మిమ్మల్ని అందరినీ పుస్తకాలు తగలబెట్టండి నేను అడగట్లేదు ఆలోచనల్ని ఖండించాలి ఇలాంటి నీచపు ఆలోచనలున్న ప్రతి మనువాద స్కౌండర్లు గాడికి వాడు సిగ్గుపడేదాకా మనుస్మృతిని మెచ్చుకోవటానికి భయపడేదాకా ఈ శ్లోకాలు చూపించాల్సిందే ఆడికి ఇదేదో అభిప్రాయ చిన్న చిన్న సైజు అభిప్రాయ భేదం అయితే కాదండి రైట్ అంటే నాకు పుస్తకం నచ్చింది నీకు నచ్చలేదు అది కాదు అసలు ఇక్కడ ఇలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఈ దేశానికి ప్రమాదకరం ఒక మనిషిని ఇంత దారుణంగా ట్రీట్ చేస్తున్న పుస్తకంలో మంచి ఉంది అని చెప్పుకునే వాళ్ళ మెంటాలిటీని చూసినా దేశ ద్రోహులు వాళ్ళు ఇలాంటి వాళ్ళు దేశ ద్రోహులు అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి వ్యక్తిని దూషించడం చేయాల్సిన పని లేదండి ఎవడైతే మనువాది అని అనిపిస్తారో వాడిని వ్యక్తిగా దూషించాల్సిన అవసరం లేదు కానీ అలాంటి నీచపు ఆలోచనలు శాస్త్రాలు ధర్మాలు దూషణార్హమైనవి పరిస్థితుల్లో వాటిని దూషించి తీరాల్సిందే అత మనుస్మృతి సమాప్త